हेलो फ्रेंड्स, वेलकम टू द हिंदू एनालिसिस। ई रोज़ मीरु हिंदू एनालिसिस चूसे मुंदु गो थ्रू दिस अनाउंसमेंट। मन एलटीएक्स क्लासेस लो यूपीएससी प्रिपरेशन मीरु केवलम 5000 रुपीस पर मंथ प्रारंभिंचोच्चु। ऑप्शनल प्रिपरेशन केवलम 3000 रूपायल पर मंथ मीरु प्रारंभिंचोच्चु। इक्कड़ कनिपिस्तुन्न अन्नी ऑप्शनल्स मनं अंदिस्तुन्नाम। मीकु नच्चिन ऑप्शन मीरु एंचुकोनी మీరు యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఫీ వివరాలు అన్నీ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డెమో కాల్ అంటే డెమో అడగచ్చు. అన్నీ తీసుకొని మీరు ఆపర్చునిటీని వినియోగించుకోండి. సో ఈ ఆర్టికల్ చూడండి, ద ఓఈసిడి రిపోర్ట్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికల్లో ఏం చెప్పారు ఏంటి అనేది మనం చూద్దాం. సో బిఫోర్ దట్ క్లైమేట్ ఫినాన్స్ అంటే అర్థమేంటి? ఆల్ ఫినాన్షియల్ ఫండ్ ఫ్లోస్ విచ్ గో టువర్డ్స్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ ఆర్ అడాప్టేషన్, వీటన్నిటిని మనం క్లైమేట్ ఫినాన్స్ అని చెప్పేసి అనొచ్చు. సో ఓఈసీడీ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది రీసెంట్గా పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ ఏం చెప్తోంది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి ఏం రాశారు ఒకసారి గమనించండి. సో ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ వీళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే, ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్ ఫెల్ షార్ట్ ఆఫ్ దెయిర్ ప్రామిస్ టు జాయింట్లీ మొబిలైజ్ $100 బిలియన్ ఎ ఇయర్ టువర్డ్స్ క్లైమేట్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ నీడ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ 2021 అని చెప్పారు. అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా మాటిచ్చాయి, సంవత్సరానికి $100 బిలియన్ మేము మొబిలైజ్ చేస్తాము దేనికోసం, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ మరియు అడాప్టేషన్ నీడ్స్ కోసం. ఎక్కడ నీడ్స్? డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న నీడ్స్, వాటి కోసం మేము మొబిలైజ్ చేస్తామని వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు తప్పారు, వాళ్ళు ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయారు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. 2020కి డెడ్ లైన్ యాక్చువల్గా, కానీ అంతకంటే ఒక సంవత్సరం దాటాక 2021లో కూడా $100 బిలియన్ పర్ ఇయర్ చొప్పున వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మనకి 2021లో $89.6 బిలియన్ మాత్రమే మొబిలైజ్ చేయగలిగారు. ఓకే, అండ్ దట్ ఫినాన్సెస్ ఫర్ అడాప్టేషన్ ఫెల్ బై 14% ఇన్ 2021 టు 2020. అడాప్టేషన్కి ఇచ్చిన ఫినాన్స్ ఏమో ఇంకా తగ్గింది 2020తో పోల్చుకుని 2021 ఇంకా తగ్గిపోయింది. సో మీకు కొంతమందికి అడాప్టేషన్కి మిటిగేషన్కి డిఫరెన్స్ ఏమైనా తెలియకపోవచ్చు, ఆర్టికల్ అది కూడా మెన్షన్ చేశారు, విల్ కవర్ ఇట్. అదర్వైజ్ నేను ముందే చెప్పేవాడిని, చూసుకుంటూ వెళ్ళిపోదాం, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ ఓఈసీడీ రిపోర్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? అసలు ఓఈసీడీ ఏంటి? బేసికల్గా ఓఈసీడీ అనేది ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ రిచ్ కంట్రీస్. ఎవరెవరు ఉంటారు దీంట్లో? రిచ్ కంట్రీస్ యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, కెనడా, ఇంకా చాలా కంట్రీస్ ఓఈసీడీలో ఉన్నాయి. సో వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఆఫర్స్ ఎ పీక్ ఇన్ టు ద ఐడియా ఆఫ్ క్లైమేట్ ఫినాన్స్ అహెడ్ ఆఫ్ ద COP28 క్లైమేట్ టాక్స్. మనకి మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క యాన్యువల్ హై లెవెల్ కాన్ఫరెన్స్ని మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాము. దాంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్ని దండగా ఈ పర్టికులర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ సంవత్సరం అది దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతోంది. అహెడ్ ఆఫ్ దట్ అసలు ఇప్పటి వరకు స్టేటస్ ఏంటి? సో క్లైమేట్ ఫినాన్స్ పొజిషన్ ఏంటి అని ఒక స్టేటస్ రిపోర్ట్గా ఈ రిపోర్ట్ మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఓకేనా? అయితే ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, దిస్ రిపోర్ట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాశారు. ఈ రిపోర్ట్ కమ్స్ అగెన్స్ట్ ఎ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఎ ప్లెడ్జ్ బై ద బ్లాక్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ ఎట్ COP26 టాక్స్. గ్లాస్గోలో జరిగిన COP26 టాక్స్లో ఈ డెవలప్డ్ నేషన్స్ ఒక ప్రామిస్ చేశాయి. ఏంటి ఆ ప్రామిస్? టు డబుల్ అడాప్టేషన్ ఫినాన్స్, అడాప్టేషన్ ఫినాన్స్ని డబుల్ చేస్తామని చెప్పి మాటిచ్చాయి. అయితే వాళ్ళు అడాప్టేషన్ ఫినాన్స్ని డబుల్ చేశారా? చేయలేకపోయారు. చూడండి ఒకసారి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా రాశారు. పార్టీస్ టు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ హ్యాడ్ ఆల్సో సెడ్ ఎట్ ద గ్లాస్గో విత్ డీప్ రిగ్రెట్ దట్ ద డెవలప్డ్ నేషన్స్ బ్లాక్ హ్యాడెంట్ మెట్ ది $100 బిలియన్ క్లైమేట్ ఫినాన్స్ గోల్ ఇన్ డ్యూ టైమ్ ఇన్ 2020. 2020లో $100 బిలియన్ క్లైమేట్ ఫినాన్స్ గోల్ని వాళ్ళు రీచ్ అయ్యారంటే రీచ్ అవ్వలేకపోయామని వాళ్ళే ఒప్పుకున్నారు. చూసారా? ఒకటి, అడాప్టేషన్ ఫండ్స్ డబుల్ చేస్తామన్న మాటని వాళ్ళు చేయలేకపోయారు, ప్లెడ్జ్ చేశారు, అన్ఫార్చునేట్గా చేయలేదు. రెండోది, $100 బిలియన్ క్లైమేట్ ఫినాన్స్ గోల్ని కూడా 2020లోపు రీచ్ అవ్వలేకపోయారు. సో ఈ అడిక్వేట్ క్లైమేట్ ఫినాన్స్ని మొబిలైజ్ చేయడంలో ఈ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, ఇట్ లోవర్స్ ది కెపాసిటీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్.
డెవలపింగ్ కంట్రీస్ యొక్క కెపాసిటీ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ విషయంలో కావచ్చు, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ నీడ్స్ విషయంలో కావచ్చు, వాటిని అడ్రస్ చేయడానికి వాళ్ళ కెపాసిటీ అనేది మిటిగేట్ చేసేస్తుంది, తగ్గించేస్తుంది. ఇందాక చెప్పాను కదా మిటిగేషన్కి అడాప్టేషన్కి డిఫరెన్స్ ఏంటి. మీకు మిటిగేషన్ మీకు తెలుసు, మిటిగేషన్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అనేది రాకుండా చేయడం, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ లేకుండా చేయడం అంటే ఏంటి. క్లైమేట్ చేంజ్ దేనివల్ల ఎక్కువగా వస్తుంది, ఎమిషన్స్ వల్ల. సో ఎమిషన్ రిడక్షన్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ లాంటి వాటిని ఉపయోగించి ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని రెన్యూబుల్ ఎనర్జీతో రీప్లేస్ చేస్తే మనకి ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటి వాటి ఎమిషన్స్ తగ్గుతాయి. ఎమిషన్స్ తగ్గడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గుతుంది, గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, దానివల్ల క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ మిటిగేషన్ కిందకు వస్తాయి. మరి అడాప్టేషన్ ఏంటి, అడాప్టేషన్ అంటే క్లైమేట్ చేంజ్ని తట్టుకునేలాగా తయారవడం. లైక్ చూడండి, లైక్ డెవలపింగ్ అండ్ ఇన్సెంటివైజింగ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అంటే అర్థం ఏంటి, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి మనకి, విపరీతమైన వరదలు వచ్చేయడం లేదా విపరీతమైన డ్రాట్ వచ్చేయడం, అంటే అస్సలు వర్షం పడకపోయినా లేదా విపరీతంగా వర్షాలు పడి వరదలు వచ్చినా తట్టుకునేలాంటి అగ్రికల్చర్ ఉండాలి. అంటే పంట మునిగిపోయినా చెడిపోకూడదు, వర్ష వాటర్ పడకపోయినా సరే పాడైపోకుండా ఉండగలిగే క్లైమేట్ చేంజ్ రెసిలియంట్ అగ్రికల్చర్ మనం తయారు చేయగలిగాం అనుకోండి, అప్పుడు ఇది అడాప్టేషన్ మెజర్ అవుతుంది. అంటే క్లైమేట్ చేంజ్ని మనం మార్చలేము కానీ దాన్ని తట్టుకునేలాగా మనం మిగిలిన వాటిని మార్చుకుంటున్నాం, అడాప్ట్ చేసుకుంటున్నాం. అర్థమైందా, మిటిగేషన్ అంటే అసలు ఈ ఎమిషన్సే తగ్గించేసుకొని క్లైమేట్ చేంజ్కి ఏవైతే కారణాలు అవుతున్నాయో వాటిని తగ్గించడం. అడాప్టేషన్ అంటే వాటిని మనం తగ్గించలేము, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ వస్తాయి, దాన్ని తట్టుకునేలాగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అగ్రికల్చర్ని అన్నింటినీ మార్చుకోగలడం అనమాట. ఈ రెండు, క్లైమేట్ చేంజ్ అనగానే మీకు రెండు పదాలు ఇంపార్టెంట్, అడాప్టేషన్ మిటిగేషన్. అయితే అడాప్టేషన్ కోసం కావచ్చు, మిటిగేషన్ కోసం కావచ్చు, ఫండ్స్ కావాలి. ఇప్పుడు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ రావాలంటే రీసెర్చ్ చేయాలి, సైంటిస్టులకు పెంచి పోషించాలి, వాళ్ళకి అవసరమైన ఫండింగ్ ఇవ్వాలి, ఎక్స్పెరిమెంటల్ చేయాలి, దానికి ఫండింగ్ కావాలి. అలాగే మీకు మిటిగేషన్ మెజర్స్ తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ కావాలంటే సోలార్ పవర్, విండ్ పవర్ ఇవన్నీ రావాలంటే వాటికి ఫండింగ్ కావాలి. అలాగే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి మాట్లాడుతున్నాం, వీటన్నిటికీ ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ డెవలపింగ్ కంట్రీస్ దగ్గర ఉందా, లేదు. మరి ఆ ఫండింగ్ ఎవరు ప్రొవైడ్ చేయాలి, డెవలప్డ్ కంట్రీస్ ప్రొవైడ్ చేస్తామని మాట ఇచ్చాయి. ఆ ఫండింగ్నే మనం క్లైమేట్ ఫినాన్స్ అంటాం, ద మనీ విచ్ గోస్ టువర్డ్స్ మిటిగేషన్ ఆర్ అడాప్టేషన్. డెవలప్డ్ కంట్రీస్ మరి మాట మీద నిలబడ్డాయా, నిలబడలేదు, అదే చెప్తున్నారు వాళ్ళు. 2020 కల్లా $100 బిలియన్ ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. అలాగే క్లైమేట్ అడాప్టేషన్ కోసం అలొకేట్ చేస్తున్న ఫండ్ని డబుల్ చేస్తామని చెప్పారు, ఆ విషయంలో కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పూర్ కంట్రీస్లో రిచ్ కంట్రీస్ పైన ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. అసలు నిజంగానే వాళ్ళు క్లైమేట్ క్రైసిస్ని ట్యాకిల్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనే అనుమానాలు పూర్ కంట్రీస్లో రిచ్ కంట్రీస్ పైన వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా, ఇది స్టోరీ. నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఇక్కడ, క్లైమేట్ ఫినాన్స్ని ఎలా అకౌంట్ చేస్తారు, అకౌంట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే ఒక కంట్రీ ఎంత ఇచ్చింది అనేది ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూడండి ఒకసారి. OECD రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి $73.1 బిలియన్ $2021 మొబిలైజ్ చేశారు. ఎలా, వయా పబ్లిక్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటి, గవర్నమెంట్స్, డెవలప్డ్ కంట్రీస్ గవర్నమెంట్స్ నుంచి వచ్చాయి. ఎలాగా, బైలేటరల్ మల్టీలేటరల్ ఛానల్స్. బైలేటరల్ అంటే కంట్రీ టు కంట్రీ, మల్టీలేటరల్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిపి ఒక కంట్రీకి ఇవ్వడం అనమాట. వీటిల్లో అవుట్ ఆఫ్ ది $73.1 బిలియన్ $49.6 బిలియన్ అనేది ఎలా ఇచ్చారంటే లోన్ రూపంలో ఇచ్చారు, వాళ్ళు ఫ్రీగా గ్రాంట్ రూపంలో ఇవ్వలేదు. ఇప్పుడు గ్రాంట్ అంటే అర్థం ఏంటి, తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. లోన్ అంటే అర్థం ఏంటి, తిరిగి పే చేయాలి, దాని మీద వడ్డీ కూడా పడుతుంది, వడ్డీ కూడా పడే లోన్స్ రూపంలో ఇచ్చారు. లోన్స్ రూపంలో ఇచ్చింది కూడా క్లైమేట్ ఫినాన్స్ అని చెప్పుకుంటున్నారు. ఓకే, అయితే ఏ రేటు ప్రకారం ఇచ్చారు అనేది ఈ రిపోర్ట్లో చెప్పకపోయినప్పటికీ వేరే చోట ఉన్న డేటా ప్రకారం మనకేం తెలుస్తుందంటే, ఇట్ షెడ్స్ లైట్ ఆన్ ది ఎక్స్టెంట్ టు విచ్ రిచ్ కంట్రీస్ రిలై ఆన్ లోన్స్ అట్ కమర్షియల్ రేట్స్ టు ఫుల్ఫిల్ దేర్ క్లైమేట్ ఫినాన్స్ ఆబ్లిగేషన్స్. వాళ్ళకి ఇచ్చిన క్లైమేట్ ఫినాన్స్ ఆబ్లిగేషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, లోన్స్ ఇచ్చేస్తున్నారు. అది కూడా కమర్షియల్ రేట్స్, కన్సెషనల్ రేట్స్ కాదు. కన్సెషనల్ రేట్ అంటే 1%, 0.5%, 0.25%, తక్కువ వడ్డీకి ఇవ్వడం, అది ఓకే, కొంతవరకు ఓకే. కానీ కమర్షియల్ రేట్స్లో ఇంట్రెస్ట్ ఇచ్చే లోన్లు ఇచ్చేసి మేము క్లైమేట్ చేంజ్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేసేసాము అని చెప్పడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేనేమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా నేను 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి సహాయం చేస్తానని చెప్పాను. సహాయం చేస్తానని చెప్పి నేను 10 లక్షల రూపాయలు అప్పులు ఇవ్వడం మొదలెట్టాను అనుకోండి, అప్పులు ఇచ్చేసి నాకు 10% వడ్డీ ఇవ్వండి అని చెప్పేసి, చూడండి నేను 10 లక్షల రూపాయలు వీళ్ళందరికీ ఇచ్చాను అని చెప్పుకోవచ్చా, సహాయం చేశానని చెప్పుకోవచ్చా, చెప్పకూడదు కదా. ఫ్రీగా ఇవ్వడం వేరు, వడ్డీకి ఇవ్వడం వేరు. పోనీ వడ్డీకి ఇచ్చిన నువ్వు కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నావా, లేదు. కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తక్కువ వడ్డీకి, అలా ఇస్తున్నావా, లేదు. మరి ఎలా ఇస్తున్నావు, ఎక్కువ వడ్డీకి. ఎక్కువ వడ్డీకి ఇచ్చి కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి ఇచ్చి ఏం సాధించినట్టు,
అది హెల్ప్ కాదు కదా. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, డెవలపింగ్ కంట్రీస్కి కమర్షియల్ రేట్స్కి అప్పులు ఇచ్చేసి మేము క్లైమేట్ ఫైనాన్స్ అప్లికేషన్స్ ఫుల్ఫిల్ చేసేసామని చెప్పి చెప్పుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో అలాగే మనకి అమెరికాకు చెందిన ఒక నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ గ్రూప్ క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్లోస్ క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ ఫ్లోస్ బిట్వీన్ 2011 అండ్ 2020 అదేం చెప్తుందంటే మనకి 61% ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది లోన్స్ రూపంలో ఇచ్చారు, దాంట్లో 12% మాత్రమే కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్లో ఇచ్చారు. అర్థమైందా? అంటే రిమైనింగ్ అంతా కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కన్సెషనల్ అంటే చాలా తక్కువ వడ్డీకి ఇవ్వడం, కమర్షియల్ అంటే ఎక్కువ వడ్డీకి ఇచ్చే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో వెన్ ది ఓఈసీడీ రిపోర్ట్ స్టేట్స్ దట్ 2/3 ఆఫ్ పబ్లిక్ క్లైమేట్ ఫైనాన్సింగ్ వాజ్ ప్రొవైడెడ్ యాజ్ లోన్స్, ఇట్ మీన్స్ ద కండిషన్స్ అటాచ్ టు సచ్ ఫినాన్సింగ్ కుడ్ ఫర్దర్ ఎక్సాసర్బేట్ డెట్ స్ట్రెస్ ఇన్ పూరర్ కంట్రీస్. ఇనిమాట మనకి ఏమర్థమవుతుంది, పబ్లిక్ క్లైమేట్ ఫినాన్సింగ్లో 2/3 అనేది లోన్స్ రూపంలోనే ఇవ్వడం జరిగింది. ఇట్ మీన్స్ దట్ కండిషన్స్ అటాచ్ టు సచ్ ఫినాన్సింగ్ కుడ్ ఫర్దర్ ఎక్సాసర్బేట్ డెట్ స్ట్రెస్. లోన్స్ రూపంలో ఇచ్చారంటే అర్థం ఏంటి, వడ్డీ కట్టాలి. సో పూర్ కంట్రీస్లో ఆల్రెడీ డెట్స్ ఎక్కువ ఉన్నాయి, వీళ్ళు మళ్ళీ క్లైమేట్ ఫైనాన్స్ మేము హెల్ప్ చేస్తున్నామని చెబుతూ మళ్ళీ వాళ్ళకి అప్పులు ఇచ్చేసి వాళ్ళకి అప్పుల భారం ఇంకా పెంచే పరిస్థితి ఇది క్రియేట్ చేస్తుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ప్రాబ్లమ్ని ఇంకా వర్సన్ చేసే సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తుంది. ఓకేనా? అది సో ఇదంతా మీకు అంత అవసరం లేని ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడిషనాలిటీ, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషనాలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓఈసీడీ రిపోర్ట్ చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎడిషనాలిటీ. ఎడిషనాలిటీ అంటే అర్థం ఏంటి చూడండి, ద యుఎన్ ఎఫ్సిసిసి స్టేట్స్ ద డెవలప్డ్ కంట్రీస్ షెల్ ప్రొవైడ్, ఇది చూడండి పాయింట్, న్యూ అండ్ ఎడిషనల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు మీట్ ది అగ్రీడ్ ఫుల్ కాస్ట్ ఇన్కర్డ్ బై డెవలపింగ్ కంట్రీస్. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి రకరకాలుగా సహాయం చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక విషయం చూడండి, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. చూడండి మీకు రెండు విషయాలు, ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అనే ప్రక్రియలో భాగంగా కొంత హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ప్రాసెస్లో క్లైమేట్ ఫైనాన్స్లో భాగంగా కొంత హెల్ప్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్లో భాగంగా ఒక $100 మిలియన్ అనేవి మీరు ఇచ్చారు. ఈ ఫండ్స్ వాళ్ళు సోలార్ ఎనర్జీ తయారు చేయడానికి వాడారు అనుకోండి, సోలార్ ఎనర్జీ కోసం ఈ $100 మిలియన్ యూజ్ చేశారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది మనకు ఆబ్వియస్గా క్లైమేట్ చేంజ్ కింద కూడా పనికొస్తుంది కదా. సో డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే దీన్ని ఇక్కడ కూడా కౌంట్ చేస్తున్నారు, దీన్ని డబుల్ కౌంటింగ్ అంటాం. సో క్లైమేట్ చేంజ్ కోసం మీరు ఏదైతే ఇస్తారో ఇట్ హ్యాస్ టు బీ న్యూ అండ్ ఎడిషనల్, అంటే వేరే ప్రోగ్రామ్ కింద నువ్వు ఆల్రెడీ ఏదో ఇచ్చుంటే అది ఇందులో కౌంట్ చేయొద్దు, అది డబుల్ కౌంటింగ్ ఎందుకు వస్తుంది. యూ హ్యావ్ టు గివ్ ఫ్రెష్ న్యూ అండ్ ఎడిషనల్ ఫినాన్స్. వేరే దాంట్లో వేరే ప్రోగ్రామ్లో భాగంగా మీరు ఏదో ఫండ్ ఇచ్చారు, అది క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి ఉపయోగపడుతుంది, ఆ ఫండ్ తీసుకొచ్చి నేను ఇక్కడ కౌంట్ చేస్తాను అంటే అవ్వదు. ఒకే ఆబ్లిగేషన్లో అండ్ ఒకే దాంట్లో మనకు రెండు ఆబ్లిగేషన్స్ ఒకే దాంట్లో ఉపయోగించడం అవుతుందన్నమాట. అలా చెయ్యొద్దు అని ఈ న్యూ అండ్ ఎడిషనాలిటీ క్లాస్ చెప్తోంది. మీకు అర్థమైందా? దిస్ మీన్స్ దట్ డెవలప్డ్ కంట్రీస్ కెనాట్ కట్ ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు ఫినాన్స్ క్లైమేట్ నీడ్స్. ఈ పేరు పెట్టుకుని అది కట్ చేయడం కరెక్ట్ కాదు. దట్ వుడ్ మీన్ ఎఫెక్టివ్లీ రాబ్ పీటర్ టు పే పాల్, పాల్కి పే చేయడానికి పీటర్ దగ్గర తీసుకున్నట్టు అనమాట. రియల్ వరల్డ్ టర్మ్స్లో తీసుకుంటే మనకి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడం కోసం హెల్త్ కేర్కి ఇవ్వాల్సిన సపోర్ట్ ఆపేయడం, అంటే ఒకదానికోసం ఇంకొకటి ఆపేయడం ఇంకా అని వస్తుంది. అంటే దానికోసం ఇంకొకటి ఆపేయొద్దు, ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ నువ్వు చేస్తున్నావు కంటిన్యూ చేయి, దీనికి అడిషనల్గా ఇవ్వు, కలిపేయొద్దు. సో ఈ న్యూ అండ్ అడిషనల్ ఫినాన్స్ అంటే మీనింగ్ ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ కెనాట్ డబుల్ కౌంట్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, డబుల్ కౌంట్ చేయకూడదు. మీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుతో అటు ఎమిషన్ రిడక్షన్స్కి హెల్ప్ అవుతుంది, ఓవరాల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. కానీ మీరు డెవలప్మెంట్ పేరుతో ఇచ్చారనుకోండి అప్పుడు ఇక్కడ కౌంట్ చేయొద్దు, ఈ పేరుతో ఇచ్చారనుకోండి అప్పుడు ఇక్కడ కౌంట్ చేయొద్దు. రెండు రకాల డబుల్ కౌంటింగ్లు చేయొద్దు. సో యుఎన్ కన్వెన్షన్ ప్రకారం డోనర్ కంట్రీస్ కెనాట్ క్యాటగరైజ్ సచ్ ఫండింగ్ యాజ్ బోత్ ఓడిఏ అండ్ క్లైమేట్ ఫినాన్స్. దీనివల్ల ఏమవుతుందంటే న్యూ అండ్ అడిషనల్ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వదు, వేరే దాంతో కలపకూడదు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో కానీ ప్రస్తుతానికి డబుల్ కౌంటింగ్ చేస్తున్నారా? అబ్సల్యూట్లీ చేస్తున్నారు. డెవలప్డ్ కంట్రీస్ డబుల్ కౌంటింగ్ కూడా చేస్తున్నారు, అది అనదర్ తప్పు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఏది క్లైమేట్ ఫైనాన్స్ కింద కౌంట్ అవుతుంది అనే క్లారిటీ ఉందా? చూడండి, దెర్ ఈజ్ నో కామన్లీ అగ్రీడ్ డెఫినేషన్. కామన్లీ అగ్రీడ్ డెఫినేషన్ అనేది
లేదు. ఎందుకు అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కావాలనే దాన్ని వేగ్గా ఉంచాయి. వేగ్ అంటే అన్క్లియర్. దే హవ్ ఎండీవర్డ్ టు కీప్ ఇట్ వేగ్, క్లారిటీ ఇవ్వకుండా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ COP 27లో తీసుకుంటే ఆస్ట్రేలియా, యూకే అసలు క్లైమేట్ ఫినాన్స్ గురించి డిస్కషన్ జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి, దాన్ని డిఫైన్ చేసే ప్రయత్నాలని ఆపాయి. అలాగే COP 26 గ్లాస్గోలో కూడా యూఎస్ కూడా ఏం చేసింది, ఇట్ లెడ్ అన్ ఎఫర్ట్ టు బ్లాక్ డిబేట్ ఆన్ కామన్ డెఫినేషన్, కామన్ డెఫినేషన్ మీద డిబేట్ జరగకుండా ఆపేసింది మిగిలిన కంట్రీస్ అన్నిటితో కలిపి. సో దీనివల్ల ఏమవుతుంది, డెఫినేషనల్ క్లారిటీ లేదు. వాట్ కౌంట్స్ యాజ్ క్లైమేట్ ఫినాన్స్ అని ప్రాపర్ డెఫినేషన్ అనేది ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఇలాంటి రిడిక్యులస్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీకో, వేరే స్టోర్స్కో నువ్వు, లేదా హోటల్ ఎక్స్పాన్షన్కో నువ్వు డబ్బులు ఇచ్చేసి దానికి కూడా నువ్వు క్లైమేట్ ఫినాన్స్ అని చెప్పేసే అవకాశం కూడా వస్తుంది. నేను చెప్పాను మీకు క్లైమేట్ ఫినాన్స్ అనేది జనరల్గా దీనికోసం దీనికోసం అని, మనం జనరల్గా అనుకోవడం వేరు కానీ అఫీషియల్ డెఫినేషన్ ఇవ్వడం వేరు. అఫీషియల్గా డెఫినేషన్ అనేది ఇవ్వనప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి. వెన్ యూ డోంట్ గివ్ అఫీషియల్ డెఫినేషన్స్ యూ విల్ హ్యావ్ సచ్ ఇష్యూస్. అర్థమైందా? ఇట్లాంటి సమస్యలు అనేవి మనకు వస్తాయి, అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఈ అంబిగ్విటీ ఎప్పుడైతే ఉంటుందో అది రిచ్ కంట్రీస్కి హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పర్పస్ల కోసం ఇచ్చినవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ కోసం ఇచ్చేసాము, ఆర్బిటరీగా క్లాసిఫై చేసేసి వేరే ఫండింగ్ని, ఆ ఫండింగ్ని ఓడిఏని, హై కాస్ట్ లోన్స్ని, వాటిని కూడా క్లైమేట్ ఫినాన్స్ అని చెప్పేసి వాళ్ళ స్క్రూటనీని ఎస్కేప్ చేసేసుకుని వాళ్ళు వాళ్ళ ఆబ్లిగేషన్ని ఫుల్ఫిల్ చేసేస్తామని చెప్పి దులిపేసుకుంటారు. దానివల్ల డెవలప్డ్ కంట్రీస్ బిలియన్స్ మేము క్లైమేట్ ఫినాన్స్లో ఇచ్చేసామని చెప్పుకుంటారు, కానీ యాక్చువల్గా ఉన్నది లేదు. లోన్స్ రూపంలో ఇచ్చినవి, వేరే పర్పస్ కోసం ఇచ్చినవి, వేరే దానికోసం సంబంధం లేని దానికోసం ఇచ్చిన వాటిని కూడా క్లైమేట్ ఫినాన్స్ అని చెప్పుకొని తప్పించుకునే అవకాశం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ క్లియర్ డెఫినేషన్ అనేది లేకపోవడం వల్ల వస్తున్న సమస్య. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టుడ్ దిస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి కావాలి, డెవలపింగ్ కంట్రీస్కి ఎంత కావాలి. ఇంతకుముందు ఏం చెప్పారంటే మనకి ఈ $100 బిలియన్ గోల్ ఏదైతే ఉందో ఇది 2022లో మీట్ అయ్యారని చెప్తున్నారు. కానీ అసలు 2022లో మీట్ అయ్యారు కరెక్టే, $100 బిలియన్ అనేది సరిపోద్దా? చూడండి ఇక్కడ ఇది COP 15. COP 15 టాక్స్లో $100 బిలియన్ అనే డిస్కషన్ వచ్చింది, కానీ అప్పుడు పెద్ద అసెస్మెంట్ చేయాల, ప్రాపర్గా అసెస్ చేసి $100 బిలియన్ అని చెప్పి చెప్పలేదు, ఏదో గాలి వార్తల్లాగా చెప్పేశారు. కానీ ఇప్పుడు OECD రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2025 కల్లా డెవలపింగ్ కంట్రీస్కి $1 trillion ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం $1 trillion ఇన్ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అవసరము. 2026 కల్లా $2.4 trillion అనేది అవసరం అవుతుంది. సారీ 2026 నుంచి 2030 కల్లా $2.4 trillion అది పెరిగే అవకాశం ఉంటుందని OECD రిపోర్ట్ చెప్తుంది. అంటే మీకు $2.4 trillion పోల్చుకుంటే $100 బిలియన్ ఎంత? చాలా తక్కువ. బట్ అంత ఎక్కువ అమౌంట్ అవసరం ఈ $100 బిలియన్కి అష్ట కష్టాలు పడి దాన్ని కూడా రిచ్ కంట్రీస్ ఫుల్ఫిల్ చేయలేదు. అర్థమైందా? అదే ఫుల్ఫిల్ చేయలేదు. అండ్ OECD రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇంత ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుందని చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్స్ మాత్రమే చేస్తే సరిపోతుందా, ప్రైవేట్ సెక్టార్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలా అంటే ప్రైవేట్ సెక్టార్ కూడా ఇన్వాల్వ్ అయితేనే వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ ఛాలెంజ్ని మనకి మీట్ అవ్వడానికి పీపుల్ లైక్ ద US క్లైమేట్ ఎన్వాయ్ జాన్ కెరీ అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ సెక్టార్ ప్లే చేసే రోల్ ఇందులో ఇంపార్టెంట్ అవుతుంది, గవర్నమెంట్ సెక్టార్ సరిపోదు, ప్రైవేట్ సెక్టార్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. అయితే అది జరిగే అవకాశం ఉందా? చూడండి, OECD రిపోర్టే త్రూ కోల్డ్ వాటర్ అండ్ సచ్ హోప్స్, అంటే ఆశల పైన నీళ్లు చల్లారంటారు తెలుగులో చూడండి, అలాంటి హోప్స్ ఏవి జరిగేలా లేవు, ప్రైవేట్ సెక్టర్ వచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు అని OECD రిపోర్ట్ చెప్తుంది. ఎందుకంటే గత దశాబ్దంలో ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏమాత్రము పెరగలేదు. ఇప్పుడు మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే అర్థం ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఇలాంటివంటే ఎక్కువ కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఉన్న బ్యాంక్స్ అని కూడా మల్టీలేటరల్ బ్యాంక్స్ అంటాం. ఇలాంటి బ్యాంక్స్ నుంచి వస్తున్న లోన్స్ పెరిగాయి, కానీ ప్రైవేట్ ఫండింగ్ అనేది మీకు చూడండి 2021లో తీసుకుంటే ప్రైవేట్ ఫండింగ్ రివర్టెడ్ టు 2019 లెవెల్, 2021లో ఇంకా పాత లెవెల్కి తగ్గిపోయింది. సో ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫండ్స్ పెరగట్లేదు. అందుకని OECD రిపోర్ట్ ఏం చెప్తుందంటే యాజ్ ఎ కోర్స్ కరెక్షన్ మెజర్, అంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫండ్స్ పెరగాలంటే ఏం చేయాలి అంటే దే ఆర్ సజెస్టింగ్ డీరిస్కింగ్ విత్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, అంటే రిస్క్ అనేది వాళ్ళకి లేకుండా చేయాలి. అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ పెట్టడం వల్ల ఎక్కడెక్కడ వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది, రిస్క్ ఉంటుందో రిస్క్ మిటిగేషన్, గవర్నమెంట్ వాళ్ళకి పార్ట్నర్గా ఉండడం కావచ్చు, వాళ్ళకి డెక్స్ అన్ని క్లియర్ చేయడం కావచ్చు, ఇష్యూస్ లేకుండా చూడడం కావచ్చు, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేలాగా లాస్ మేకింగ్ వెంచర్ అవ్వకుండా చూసేలాగా ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తే అప్పుడు మనకి అవకాశం ఏదన్నా ఉంటుంది అని కానీ చెప్తున్నారనమాట. ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ క్లైమేట్ యాక్షన్ని ఎనేబుల్ చేయగలుగుతుంది, కానీ ఇట్ రిక్వైర్స్ ద ప్రొయాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు సపోర్ట్
ఇన్సెంటివైజ్ అండ్ డీరిస్క్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్. ప్రతి ప్రాజెక్ట్ని డీరిస్క్ చేయాలంటే దానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి మా సోలార్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది, దానికి అతి తక్కువ వడ్డీకి బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకోండి, అతి తక్కువ వడ్డీకి, అంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఆ రకంగా వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ దానికి ఉన్న డెక్స్ అన్ని క్లియర్ చేయాలంటే అడ్డంకులన్నీ తీసేసి ప్రాజెక్ట్కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రభుత్వాలు చూసుకొని నెససరీ పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవసరమైన సిచ్యువేషన్స్ ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి. అలా చేసి ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు వస్తారు, కానీ ప్రాఫిట్ లేకపోతే రారు. ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు కూడా చూడండి, ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ప్రాఫిట్ మోటివ్. వాళ్ళకి ప్రాఫిట్ మోటివ్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పరంగా తీసుకుంటే మనకి మిటిగేషన్ అడాప్టేషన్ రెండు ఉన్నాయి. మిటిగేషన్ వైపు ప్రైవేట్ సెక్టర్ వస్తుంది, అంటే రెన్యూబుల్ ఎనర్జీకి డిమాండ్ ఉంది, విండ్ పవర్, సోలార్ వాటి కోసం వస్తారు. అడాప్టేషన్ వైపు రావట్లేదు, ఎందుకంటే అడాప్టేషన్ ప్రాజెక్ట్స్లో వాళ్ళకి ఎక్కువ మనీ ప్రాఫిట్స్ అనేవి రావట్లేదు. ఇక్కడ చూడండి, క్లైమేట్ అడాప్టేషన్ విషయానికి తీసుకుంటే సిచ్యువేషన్ చాలా వరస్గా ఉంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ సెక్టర్ కాంట్ జనరేట్ ద సార్ట్ ఆఫ్ హై రిటర్న్స్ దట్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ సీక్ అండ్ విచ్ మిటిగేషన్ సెక్టర్ లైక్ సోలార్ ఆర్ విండ్ ఫార్మ్ కుడ్ జనరేట్. మిటిగేషన్ సెక్టర్లో వచ్చే ప్రాఫిట్స్ అనేవి అడాప్టేషన్ సెక్టర్లో రావు, కాబట్టే వాళ్ళు మిటిగేషన్ పైన ఫోకస్ చేస్తారు కానీ అడాప్టేషన్ పైన చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్స్ లేకపోతే వాళ్ళు చెయ్యరు. సో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేలాగా, వాళ్ళకి ఫండింగ్ కాస్ట్ తగ్గేలాగా, లేకపోతే వేరే రకాలుగా ప్రభుత్వాలు ఉపయోగపడితేనే మనకి పని అవుతుంది, లేకపోతే అవ్వదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద బాల్ రోల్స్ బ్యాక్ ఇన్ టు ద కోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఫండింగ్ దట్ ఈస్ గవర్నమెంట్స్ ఇన్ ద డెవలప్డ్ వరల్డ్ ప్లస్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. సో అందుకని ప్రైవేట్ సెక్టర్ మీద మనం ఎంత ఆధారపడిన అయ్యే అవకాశం తక్కువ ఉంది, అది మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ డెవలప్డ్ వరల్డ్ పైన మనం ఆధారపడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఓకేనా? అందుకనే మనం చేయాల్సింది ఎవరంటే ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న బ్యాంకులు, మల్టీలేటరల్ ఛానల్స్, వాటి ద్వారానే మనం ఫండింగ్ని పెంచగలుగుతాం. కానీ ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడప్పుడే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది కష్టం. ప్లే చేయాలన్నా దానికి అవసరమైన సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేయాలి? ప్రభుత్వాలే క్రియేట్ చేయాలి. అన్లెస్ అది క్రియేట్ చేసేంత వరకు అది మనకి వర్కౌట్ కాదు అని ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది మీరు నిజంగా సిన్సియర్గా వినుంటే, మీకు ఈ ఎడిటోరియల్ ఈ ఆర్టికల్ ద్వారా మీకు క్లైమేట్ చేంజ్ అనే దానిపైన ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మిటిగేషన్ అంటే ఏంటి, అడాప్టేషన్ అంటే ఏంటి, క్లైమేట్ ఫినాన్స్ అంటే అర్థం ఏంటి, అలాగే డెవలప్డ్ కంట్రీస్కి ఉన్న ఆబ్లిగేషన్స్ ఏంటి, ఎందుకంటే హిస్టారికల్గా వాళ్ళు కారణం అయ్యారు క్లైమేట్ చేంజ్కి, వాళ్ళు ఎప్పటి నుంచో పొల్యూషన్ చేయడం వల్ల. అందుకంటే వాళ్ళు కొన్ని అడిషనల్ ఆబ్లిగేషన్స్ తీసుకొని డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్స్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. ఆ నిలబెట్టుకునే క్రమంలో కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. క్లైమేట్ ఫినాన్స్ అనేది గ్రాంట్స్ రూపంలో ఇవ్వట్లేదు, లోన్స్ రూపంలో ఇస్తున్నారు, అది కూడా కన్సెషనల్ రేట్స్లో ఇవ్వట్లేదు. ఎలా ఇస్తున్నారమ్మా? కన్సెషనల్ రేట్స్లో ఇవ్వకుండా కమర్షియల్ రేట్స్లో ఇస్తున్నారు. వీటిని కూడా లోన్స్ కింద కౌంట్ చేస్తున్నారు, అది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి, దే ఆర్ ఆల్సో మేకింగ్ డబుల్ కౌంటింగ్. ఇక్కడ ఎడిషనాలిటీ క్లాజ్ని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఎడిషనాలిటీ అంటే అర్థం ఏంటి, వేరే పర్పస్ కోసం ఇచ్చింది దీంట్లో కలపకూడదు, న్యూ అండ్ ఎడిషనల్ ఫండింగ్ ఇవ్వాలి అని చెప్తున్నారు. డబుల్ కౌంటింగ్ చేయకూడదు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు డబుల్ కౌంటింగ్ చేస్తున్నారు, అది ఒక తప్పు. కానీ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ కావాల్సిన ఫండ్ రిక్వైర్మెంట్స్ బాగా పెరిగిపోయాయని కూడా ఓఈసీడీ రిపోర్ట్ చెప్తుంది. ఇంతకుముందు $100 బిలియన్ పర్ ఇయర్ అనుకుంటే ఇప్పుడు $2.4 trillion పర్ ఇయర్కి 2030 కల్లా పెరిగిపోయే పరిస్థితి ఉంది. అంత ఫండింగ్ అసలు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ప్రైవేట్ సెక్టర్ రోల్ ప్లే చేయగలుగుతుందంటే ప్రైవేట్ సెక్టర్ మిటిగేషన్ వైపు కొంతవరకు చేయగలుగుతుంది, కానీ అడాప్టేషన్ వైపు చేయలేదు, ఎందుకంటే అక్కడ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది రిస్క్ అనేది తగ్గిస్తే కానీ ప్రైవేట్ సెక్టర్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వదు. సో గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి డీరిస్క్ చేయాలి, వాళ్ళకి నెససరీ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అనేది ప్రొవైడ్ చేయాలి, మల్టీలేటరల్ బ్యాంక్స్ కూడా వాళ్ళకి ఫండ్స్ అనేవి ఇవ్వాలి, అప్పుడే ప్రైవేట్ సెక్టర్ యాక్టివ్ రోల్ అనేది ప్లే చేయగలుగుతుంది అని కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ది సమ్మరీ ఆఫ్ దిస్ రిపోర్ట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్. లుక్ ఎట్ దిస్ ఆర్టికల్, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఇట్ టాక్స్ అబౌట్ ఇండియన్ మెటీరియలిజం. ఇది యూపీఎస్సీకి రిలవెంటా అంటే ఖచ్చితంగా రిలవెంటే. GS-4 ఎథిక్స్ పరంగా మీకు హెల్ప్ అవుతుంది, అలాగే PSIR ఆప్షన్లో కూడా యూ టాక్ అబౌట్ మెటీరియలిజం. ఇందులో మెటీరియలిజంకి సంబంధించి చాలా మంచిగా రాశారు, దట్ టు ఇండియన్ మెటీరియలిజం. మెటీరియలిజం గురించి ఇండియన్ కాంటెక్స్ట్లో, ఇండియన్ ట్రీటైజెస్, ఇండియన్ పుస్తకాల్లో మెన్షన్ చేశారా, మన వాళ్ళు ఫాలో అయ్యారా లేదనేది మెన్షన్ చేశారు. సో మెటీరియలిజం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఆర్టికల్ చూడండి. ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి,
మెటీరియలిజం అంటే అర్థం ఏంటి, మెటీరియలిజంని ఇండియన్స్ ఫాలో అయ్యారా, ఇండియాలో ఆ కాంటెక్స్ట్ ఉందా లేదా, అన్ని అంశాలు చాలా బ్యూటిఫుల్గా డిస్కస్ చేసిన ఆర్టికల్. ఇట్ మైట్ టేక్ టైం, కాకపోతే ఇట్ ఈస్ వెల్ వర్త్ యువర్ టైం. సో మనం ఒకసారి ఆర్టికల్ యాజ్ యూజువల్ నేను లైన్ బై లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తాను, అవసరం లేనివి స్కిప్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ అసలు ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి. ఫిలాసఫీ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ యూనిఫైడ్ థియరీ ఆఫ్ లైఫ్. అంటే అర్థం ఏంటి, యూనిఫైడ్ థియరీ ఆఫ్ లైఫ్. అసలు లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ ద యూనివర్స్ అండ్ ఆల్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్స్. ఈ విశ్వంలో ఏమున్నాయి, ఈ విశ్వం ఏంటి, ఇది ఎలా వచ్చింది, దీని పర్పస్ ఏంటి, ఎట్లా వచ్చింది, ఇదంతా తెలుసుకునే ప్రయత్నమే ఫిలాసఫీ. ఫిలాసఫీ యొక్క ఫంక్షన్ అది, ఫిలాసఫీ యొక్క ఫంక్షనే అది, టు ప్రొవైడ్ వన్ సెల్ఫ్ విత్ ఎ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ టు హ్యావ్ దిస్ వ్యూ సర్వ్ యాజ్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ వన్స్ యాక్షన్స్. అసలు లైఫ్ అంటే ఏంటి అనే వ్యూ కల్పించడమే ఫిలాసఫీ యొక్క ఆబ్జెక్టివ్. నీకు ఒకసారి లైఫ్ అంటే పలానా అని నీకు ఒక వ్యూ వచ్చింది అనుకోండి, నువ్వు రేపు పొద్దున చేసే ప్రతి యాక్షన్ కూడా ఆ వ్యూని బేస్ చేసుకొని వెళ్తావు. దట్ ఫిలాసాఫికల్ వ్యూ ఆఫ్ లైఫ్ హెల్ప్స్ యూ యాజ్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇన్ ఆల్ యువర్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నా వ్యూ ఆఫ్ లైఫ్, ద వ్యూ, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు హెల్ప్ అదర్స్ అని నేను డిసైడ్ అయ్యాను అనుకోండి, నేను ఏ పని చేసినా సరే అది ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకుంటాను. లేదా ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బీ హ్యాపీ అని నేను అర్థం చేసుకున్నాను అనుకోండి, అప్పుడు హ్యాపీనెస్కి కారణాలేంటి, ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది అని నేను తెలుసుకుంటాను. ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుందో ఆ పనులు మాత్రమే చేస్తాను. అంటే మన ప్రతి యాక్షన్లో కూడా ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుందా లేదా అని నేను ఎవాల్యుయేట్ చేసుకుంటాను. ఇట్ హెల్ప్స్ యాజ్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ లైఫ్. స్ట్రిక్ట్లీ స్పీకింగ్, ఫిలాసఫీ ఈజ్ మెటీరియలిజం అండ్ మెటీరియలిజం ఈజ్ ద ఓన్లీ పాసిబుల్ ఫిలాసఫీ అని అని అంటున్నారు. ఇది ఎవరంటున్నారంటే, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ రాడికల్ హ్యూమనిస్ట్ ఫిలాసఫర్ ఎంఎన్ రాయ్. 1938 ఆయన మెటీరియలిజం అనే పుస్తకంలో ఆయన రాశారు, ఫిలాసఫీ ఈజ్ మెటీరియలిజం, మెటీరియలిజం ఈజ్ ఫిలాసఫీ. ఓకే, ఎందుకంటే మెటీరియలిజమే మనకి ఇట్ రిప్రజెంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ నేచర్ యాజ్ ఇట్ రియల్లీ ఎగ్జిస్ట్, నాలెడ్జ్ ఎక్వైర్డ్ త్రూ ద కాంటెంప్లేషన్ అబ్జర్వేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ఫినామినా ఆఫ్ నేచర్ ఇట్ సెల్ఫ్ అని అన్నారు. ఈయన ఏమంటారంటే, ఫిలాసఫీ ఏంటి, వ్యూ ఆఫ్ లైఫ్, అసలు ప్రపంచం ఏంటి, మన విశ్వం ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నమే ఫిలాసఫీ. అది మనకి తెలియజెప్పి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చేదే ఫిలాసఫీ అన్నాం. సో ఎంఎన్ రాయ్ ఏమంటున్నారు, ఫిలాసఫీయే మెటీరియలిజం అంటున్నారు. మెటీరియలిజం అంటే అర్థం ఏంటి, మెటీరియలిజం అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారంటే, మన చుట్టూ ఏదైతే ఉందో, మన ప్రపంచం మన కళ్ళతో మనం చూసేది ఏదైతే ఉందో అదే రియాలిటీ. మన కళ్ళతో చూడనిది ఏదో బయట ప్రపంచంలో ఉంది, మనకు తెలియనిది ఏదో ఎక్కడో ఉంది అనేది కాదు. మనకు తెలియనిది ఎదో ఎక్కడో ఉంది అనేది కాదు, మన కళ్ళెదురుగా ఏదైతే కనిపిస్తోందో అదే రియాలిటీ, దాన్ని మనం అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అని చెప్పి ఎంఎన్ రాయ్ చెప్పడం జరిగింది. అయితే మీకు డౌట్ రావచ్చు, అసలు మెటీరియలిజం అంటే ఏంటో డిఫైన్ చేయకుండా వెళ్ళిపోతున్నారని. అసలు మెటీరియలిజం అంటే అర్థం ఏంటి, మెటీరియలిజం చూడండి మెయింటైన్స్ దట్ ది ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ రియల్లీ ఎగ్జిస్ట్ ఈజ్ మ్యాటర్. మన ఏదైతే ఈ ప్రపంచంలో ఎగ్జిస్ట్ అవుతుందో దాని యొక్క ఆరిజిన్ ఏంటి, మ్యాటర్. And that there does not exist anything but matter. Matter is made of atoms, paramanuvulu, anuvulu, telus kada. Pratidi matter tone made up avutundi. Matter lenidi edi undadu. That all other appearances including intelligence are transformations of matter. Mana madhas, mana telivithiyattalu, mana brain, mana mind, ivanni kuda transformations of matter e అని చెప్పేదే మెటీరియలిజం. అండ్ దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ గవర్న్ నెసెసరీలీ బై లాస్ ఇన్హరెంట్ ఇన్ నేచర్ విచ్ ఈస్ ఫండమెంటల్లీ మెటీరియల్. అర్థమవుతుందా ఇది, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ మైండ్? బ్రెయిన్కి మైండ్కి డిఫరెన్స్ ఏంటి, బ్రెయిన్ అనేది ఫిజికల్, మైండ్ అనేది మనకు కనపడదు, బ్రెయిన్ మీకు కనిపిస్తుంది ఫిజికల్గా. మైండ్ అనేది మనం ఏమనుకుంటామంటే బ్రెయిన్ యొక్క ఆలోచనే కదా మైండ్. మైండ్ అని మాట్లాడినప్పుడు ఆలోచన అని మాట్లాడతాం, బ్రెయిన్ అని మాట్లాడినప్పుడు ఫిజికల్గా మాట్లాడుతూ ఉంటాం. మెటీరియలిజం ఏం చెప్తుందంటే, బ్రెయిన్ నుంచే మైండ్, బ్రెయిన్ వేరు మైండ్ వేరు కాదు, బ్రెయినే మైండ్, మైండ్ వేరేగా ఉంటుంది అనుకునే భావజాలం కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అసలు నువ్వు బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఇచ్చేస్తే మైండ్ ఫంక్షన్ చేయదు,
మెటీరియలిజం అదే చెప్తుంది. ఇఫ్ యూ కట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై టు బ్రెయిన్, యూ కట్ ఆఫ్ బ్లడ్ సప్లై టు బ్రెయిన్, దెన్ దెర్ ఇస్ నో మైండ్. సో వితౌట్ బ్రెయిన్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్. బ్రెయిన్ లేకుండా మైండ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో మూలం ఏది? బ్రెయిన్. బ్రెయిన్ ఏంటి? ఫిజికల్గా కనిపించేది మెటీరియల్. బ్రెయిన్ అంటే నీకు కనిపిస్తుంది, ఫిజికల్గా నీకు కనిపిస్తుంది, దాంట్లో ఒక ఇన్ని న్యూరాన్స్ ఇలా అన్ని ఇవన్నీ తయారయ్యి బ్రెయిన్ తయారైంది ఫిజికల్గా మనం చెప్పగలుగుతాం. మైండ్ అనగానే మనం ఫిజికల్గా చెప్పలేం. సో వీళ్ళు అంటుంది ఏంటంటే, మెటీరియలిస్ట్ అంటే మనం ఫిజికల్గా చెప్పలేనివన్నీ కూడా ఫిజికల్గా చెప్పే వాటి మేనిఫెస్టేషన్సే. ఫిజికల్గా మనం చెప్పగలిగే వాటి నుంచే ఫిజికల్గా చెప్పలేని వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చెప్పలేనివి చెప్పగలిగే వాటి నుంచి సెపరేట్గా ఏమీ ఉండవు. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను మైండ్ వర్సెస్ బ్రెయిన్ అని. ఇక్కడ అర్థమైందా? దేర్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీథింగ్ బట్ మ్యాటర్. ఉండదంతా మ్యాటరే. దట్ ఆల్ అదర్ అపీరెన్సెస్ ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ మ్యాటర్. బ్రెయిన్లో జరిగే కెమికల్ ప్రాసెస్ యొక్క రిజల్టే మైండ్. బ్రెయిన్లో జరిగే కెమికల్ ప్రాసెస్ వల్లే బ్రెయిన్ ఆలోచిస్తుంది, దాన్ని మనం మైండ్గా చెప్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ కెమికల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. యూ టాక్ అబౌట్ లవ్, లవ్ ఈజ్ అగైన్ రిలీజ్ ఆఫ్ సమ్ హార్మోన్స్. మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ యొక్క రూపమే ప్రేమ, కోపం. ఇవన్నీ కూడా ఏంటి? దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాసెసెస్ దట్ హ్యాపెన్ ఇన్సైడ్ ద మ్యాటర్ కాల్డ్ మ్యాన్. మనిషి అనే మ్యాటర్ లోపల జరిగే వీటి యొక్క రియాక్షన్స్ యొక్క రిజల్టే అవన్నీ. దట్ ఈస్ వాట్ మెటీరియలిజం సేస్. మెటీరియలిజం టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ద మ్యాటర్ ఇట్ సెల్ఫ్. ప్రతిదీ మీరు అడగచ్చు, ప్రేమ దేని నుంచి వస్తుంది సార్? ప్రేమ కూడా మన బాడీ నుంచే, మన మైండ్ నుంచే, మన హృదయం నుంచే, వాటిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ నుంచే వస్తుంది అని చెప్తోంది మెటీరియలిజం. దట్ ఈజ్ మెటీరియలిజం. దట్ ఈస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ మెటీరియలిజం. మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తే కానీ అర్థం కాదు, అందుకనే ఐఎమ్ గివింగ్ బ్రెయిన్ వర్సెస్ మైండ్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ గవర్న్ నెసెసరీలీ బై లాస్ ఇన్హెరెంట్ ఇన్ నేచర్. అంటే మన బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది, దానికి కొన్ని లాస్ ఉంటాయి కదా. హృదయంకి హార్ట్కి బ్లడ్ సప్లై ఉండాలి, హార్ట్ అక్కడ శుద్ధి చేసి పంపిస్తుంది, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. బ్లడ్ పంప్ చేస్తుంది ఇవన్నీ కూడా, అవన్నీ కూడా మెటీరియలిస్టిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే వెళ్తాయి. ఓకే, అయితే మెటీరియలిజం అనేది ఎప్పటి నుంచి ఉంది? అది ఏమైనా కొత్తదా? అదేం కొత్తది కాదు. అది ఎప్పటి నుంచో ఉంది అని చెప్తున్నారు. ఏన్షియంట్ ఇండియాలో కూడా మెటీరియలిజం అనేది ఉంది. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది కాన్సెప్ట్ ఆఫ్ లోకాయత విచ్ వాజ్ పయనీర్డ్ బై ఫిలాసఫర్స్ లైక్ బృహస్పతి, అజీత అండ్ జాబాలి. వీళ్ళు పయనీర్ చేసిన లోకాయత ఫిలాసఫీలో కూడా మెటీరియలిజం గురించి మెన్షన్ చేశారు. అవి కూడా మెటీరియలిజంని బేస్ చేసుకుని ఉన్న ఫిలాసఫీసే. అలాగే మీరు గ్రీక్ దేశంలో తీసుకుంటే ఎర్లియస్ట్ ఫిలాసఫర్స్ కూడా, వాళ్ళు ప్రపంచాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళందరూ కూడా దేవర్ ఆల్ మెటీరియలిస్ట్స్. అంటే ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ ఆఫ్ మ్యాటర్ అని నమ్మిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రటస్, ఆయన అటామిజం, ప్రతిది కూడా యాటమ్ నుంచే వచ్చింది. అలాగే ఎపిక్యూరస్, అలాగే ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్స్, వీళ్ళందరూ కూడా ఈ కాస్మోస్ లేదా యూనివర్స్ యొక్క కాన్స్టిట్యూయెంట్స్ అన్నీ కూడా మ్యాటర్ నుంచే వచ్చాయి అని చెప్పిన వాళ్ళే. వీళ్ళందరూ మెటీరియలిస్ట్లని మనం చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో మెటీరియలిజం అనేది ఇట్స్ ఎ ఫిలాసఫీ దట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, ప్రపంచవ్యాప్తంగా ఉంది, అండ్ యట్ వితౌట్ ఎ హోమ్. ఎక్కడ పుట్టుకొచ్చిందంటే చెప్పలేం. గ్రీకు దేశంలోనూ ఉంది, ఏన్షియంట్ ఇండియాలో కూడా ఉంది. ఎక్కడ మొదలైందంటే చెప్పలేని పరిస్థితి, ఎక్కలేని పరిస్థితి. ఇండియాలో థియోలాజికల్లీ ఇంక్లైన్డ్ అంటే అర్థమేంటి? థియోలాజికల్ అంటే రిలీజియన్కి ఇంక్లైన్ అయిన వాళ్ళు, అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఏమంటారంటే మెటీరియలిజం అనేది అసలు వెస్టర్న్ కన్స్ట్రక్ట్, మంది కాదు అంటారు. మెటీరియలిస్ట్లు ఏమంటారంటే ప్రతిదీ నేచరే, ప్రతిదీ మ్యాటరే, దెర్ ఇస్ నథింగ్ బియాండ్ ఇట్. అంటే స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది, వేరే ఎక్కడో దేవుడు ఉంటాడని దాన్ని మెటీరియలిస్టులు నమ్మరు. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ మ్యాటర్ అంటారు, అంతే. మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, మన కళ్ళు ఎదురుకున్నదంతా మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అని నమ్మేవాళ్ళు. ఈ థియోలాజికల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే, ఈ థియోలాజికల్ ఇంక్లైన్ వాళ్ళు ఏమన్నారంటే, అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు ఈ బ్యాచ్ అంతా ఏమన్నారంటే, మెటీరియలిజం అనేది ఒక వెస్టర్న్ ఫిలాసాఫికల్ కన్స్ట్రక్ట్ అది అని చెప్పి అన్నారు. మరి వెస్ట్లో ఉన్నవాళ్ళు అందులో కూడా ఫెయిత్ బేస్డ్ ఫిలాసఫర్స్ అంటే నమ్మకం, క్రిస్టియానిటీ, జూడాయిజం, ఇట్లా ఈ నమ్మిన వాళ్ళంతా కూడా, వాళ్ళు కూడా డే డిక్రై ద ఈవిల్స్ ఆఫ్ మెటీరియలిజం. వాళ్ళు కూడా మెటీరియలిజం యొక్క నెగిటివ్స్ని క్రిటిసైజ్ చేశారు, దాన్ని తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే మీరు వెస్ట్లో తీసుకోండి లేదా ఇండియాలో తీసుకోండి, మెటీరియలిజం ఈజ్ పెయింటెడ్ యాజ్ ఎ హెడోనిక్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ లివింగ్. హెడోనిక్ అంటే అర్థం ఏంటి? సీకింగ్ ప్లెజర్. హెడోనిజం అంటే ప్లెజర్ సీకింగ్ బిహేవియర్. ఎ హెడోనిస్ట్ ఈజ్ సమ్మన్ హూ ట్రైస్ టు సీక్ ప్లెజర్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ హీ డస్. అంటే తను చేసే పని నుంచి ప్లెజర్ని సీక్ చేసేవాడు, ప్లెజర్ కోరుకునేవాడిని హెడోనిస్ట్ అంటారు. ఇప్పుడు ఒక పని వల్ల తనకి ఏమంటారు, మనకి ఆ ప్లెజర్ వస్తుంది అనుకోండి, ఆ పని చెయ్యొచ్చు అని అనుకుంటాడు, ఆ పని తప్ప ఒప్ప అని ఆలోచించడు.
అది మంచా చెడ అని ఆలోచన లేకుండా నాకు ప్లెజర్ వస్తే మంచి, ప్లెజర్ లేకపోతే చెడు అనుకునే బిహేవియర్ని హెడోనిజం అంటాం. సో చాలామంది మెటీరియలిజంని ఏమన్నారంటే హెడోనిజం అని, అలాగే ఇంటెలిజెంట్ వే ఆఫ్ లివింగ్ అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే డబ్బులు వస్తువులు ప్రాపంచిక వాటిపైన ఇంపార్టెన్స్ ఇస్తూ వాటిని అనుభవిస్తూ బతకడం అట్లాంటి దాన్నే మెటీరియలిజంగా దాన్ని చాలామంది తప్పు పట్టడం జరిగింది. మీకు అర్థమవుతుంది నేను చెప్తోంది? ఇప్పుడు నీకు ఏది ఆనందాన్ని ఇస్తుందంటే ఒక కారా, ఒక ఇల్లా, లేదా ఒక మంచి పని, ఒక ప్రేమ అని అడిగాను అనుకోండి, మెటీరియలిస్ట్లు ఎప్పుడు కూడా కారు, ఇల్లు అంటే ఇట్లాంటి వాటివి ఆనందం ఇస్తాయని భావించేవాళ్ళు ఈ ప్రేమ, అభిమానం, కోపం, మంచితనం ఇట్లాంటివి వీళ్ళు పట్టించుకోరు అనే నెగిటివిటీ మెటీరియలిజం వైపు వచ్చింది. ఓకే, అందుకే దాన్ని హెడోనిజం అని అంటే ప్లెజర్ సీకింగ్ బిహేవియర్ అని, ప్రాపంచిక సుఖాల పట్ల అంటే వరల్డ్లీ థింగ్స్ పట్ల ప్రేమ పెంచుకోవడం అన్నట్టు దాన్ని పెయింట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా వండ్రస్ ఇన్వెన్షన్స్ ఆఫ్ అవర్ ఏజ్ యాజ్ వెల్ యాజ్ మెనీ టెరిఫైయింగ్ వెపన్స్ వీ మేక్ ఓ దేర్ డెవలప్మెంట్ ద ప్రోగ్రెసివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రోగ్రెసివ్ అండర్స్టాండింగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ సీజ్డ్ ఫ్రమ్ నేచర్స్ కోర్. కానీ ఈరోజు మనం ఎన్నెన్నో కనుక్కున్నాం, వెపన్స్ తయారు చేసాం, ఎన్నెన్నో విషయాల్ని మనం కనుక్కున్నాం. ఇవన్నీ ఎందుకు కనుక్కున్నాం? మన చుట్టూ ఉన్న నేచర్ని మనం అర్థం చేసుకోవడం వల్లే. మనం చుట్టూ ఉన్న నేచర్ ప్రతిదీ మ్యాటర్ నుంచే వస్తుంది అనే భావజాలం పెట్టుకొని చుట్టూ ఉన్న నేచర్ని మనం అర్థం చేసుకొని దాని కోర్ ఏంటని తెలుసుకున్నాం కాబట్టే ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఎన్నెన్నో ఇన్వెన్షన్స్ని తీసుకురాగలిగాం. సో ఈరోజు మనం సాధించిన ఎన్నో ఇన్వెన్షన్స్కి మూలం మెటీరియలిజం అవుతుంది. ఇప్పుడు మీరు ఫిలాసాఫికల్గా లేదా థియాలజీ వైపు వెళ్ళిపోయి ప్రతిదీ దేవుడు తయారు చేశాడు, అంతా దేవుడు క్రియేషన్ అని అనుకుంటే మనం ఏది తయారు చేయగలిగే వాళ్ళం కాదు. ఎన్నో ఆవిష్కరణలు వచ్చేవి కాదు. ఇన్ని ఆవిష్కరణలు వచ్చాయంటే ఎందుకు వచ్చాయంటే బికాజ్ యూ బిలీవ్డ్ ఇన్ ద కోర్ ఆఫ్ నేచర్ అండ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద కోర్ ఆఫ్ నేచర్. ఈ నేచర్ని అర్థం చేసుకున్నా మన చుట్టూ ఉన్నదాన్ని మనం అనలైజ్ చేసి తెలుసుకుని దాని ప్రిన్సిపల్స్ని తెలుసుకున్నాం కాబట్టే వీటన్నింటినీ మనం చెయ్యగలుగుతున్నాము అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అర్థమవుతుందా? ఇది ఈ ఆర్టికల్లో ఇప్పటి వరకు చెప్పింది. టైం పడుతుందమ్మా, ఇవి ఫిలాసాఫికల్ ఆర్టికల్, తక్కువ టైంలో చెప్పడం చాలా కష్టం. ఇదే క్లాస్లో చెప్పాలంటే కనీసం 2-3 అవర్స్ చెప్తాను నేను. బట్ నేను హిందూలో వచ్చి నేను వదిలేయడం ఇష్టం లేక, ఎందుకంటే ఇట్లాంటివి చాలామంది కవర్ చేయరు. సో ఐ హావ్ డిసైడెడ్ నాట్ టు స్కిప్ ఇట్. నార్మల్ న్యూస్ ఐటమ్స్ ఎవరన్నా చెప్పేవి మీరు రోజు చూసేవి, ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ రావు. ఐ థాట్ ఐ విల్ డూ మై బెస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే అన్లైక్ అవర్ ఏజ్ ఏన్షియంట్ టైమ్స్ వర్ పీరియడ్స్ ఆఫ్ గ్రేట్ రిసోర్స్ క్రంచెస్. ఏన్షియంట్ టైమ్స్లో రిసోర్సెస్ ఎక్కువగా ఉండేవి కాదు. సో కింగ్ మాత్రమే డబ్బు ఉండేవాడు, ప్రజలందరూ కూడా సబ్సిస్టెన్స్ జస్ట్ కడుపు నింపుకొని బతికేవారు. తర్వాత ఏమైందంటే ఎలాబొరేట్ సెరిమనీస్, అంటే మన సెరిమనీస్ అంటే అర్థమంటే బ్రాహ్మణులు చెప్పేవారు చూడండి, ఇలా పూజ చేయాలి, అలా పూజ చేయాలి, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, యాగాలు ఇట్లాంటివన్నీ కూడా ప్రజల యొక్క లైఫ్స్ని డిక్టేట్ చేసేవి. ఓకేనా? సో అంతకుముందు ఎర్లీ వేదిక ఎరాలో ఇవన్నీ ఉండేవి కాదు, లేటర్ వేదిక ఎరాలో ఇవన్నీ వచ్చేసాయి. ఎర్లీ వేదిక ఎరాలో నేచర్ని గౌరవించేవారు, నేచర్నే పూజించేవారు. ఆ తర్వాత ఏమైందంటే బ్రాహ్మిన్స్ స్టార్టెడ్ టేకింగ్ డామినెంట్ రోల్. వాళ్ళు డాగ్మాటిక్ రిచువలిజం వైపు అడుగులు పెట్టారు. డాగ్మాటిక్ అంటే గుడ్డిగా నమ్మడం, రిచువల్స్ అంటే మనకి వ్రతాలు, పునస్కారాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇట్లాంటివి బాగా పెరిగిపోయాయి. అండ్ ఏన్షియంట్ ఇండియాలో అవన్నీ కూడా డెవలప్ అయిపోయాయి. అయితే దిస్ వాజ్ నాట్ అన్అపోజ్డ్, అంటే అర్థమేంటి, వాటిని అపోజ్ చేయకుండా వదిలేదు. ఈ రిచువల్స్ చేయడము పిచ్చి పిచ్చిగా అంటే ఎంత ప్రతిదీ యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలని ఆ రోజుల్లో కూడా అపోజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉపనిషత్స్ వేదాలకి మీకు ఉపనిషత్స్ ఫ్రాంక్గా చాస్టైజ్ చేసే ఈ అబ్సెషన్ని, ఈ డాగ్మాటిక్ సాక్రమెంటలిజం అంటే దేవుడు పవిత్రత ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, పూజలు పునస్కారాలు ఎలా ఉండాలి, ఈ వీటన్నిటిని కూడా ఉపనిషత్తులే డైరెక్ట్గా క్రిటిసైజ్ చేశాయి. ఉపనిషత్తులు డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశాలు. సో ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి చూడండి. ఇక్కడ వన్ షుడ్, ప్రతిదీ కూడా బ్రాహ్మణ్ నుంచి వస్తుంది. బ్రాహ్మణ్ అంటే అల్టిమేట్ రియాలిటీ అని అర్థం. ఇక్కడ బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణుడు అని కాదు, అల్టిమేట్ రియాలిటీ. చందోగ్య ఉపనిషత్తులో ఏం రాశారంటే ఆల్ దిస్ ఈజ్ బ్రాహ్మణ్, ప్రతిదీ కూడా అల్టిమేట్ స్పిరిట్, ప్రతిదీ కూడా దాని నుంచే అల్టిమేట్ స్పిరిట్ రియాలిటీ నుంచి వస్తుంది. ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు అల్టిమేట్ రియాలిటీ అని మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సస్టైన్డ్ బై అల్టిమేట్ రియాలిటీ, దాంట్లో మళ్ళీ దాని వల్ల నిలబడుతుంది అని చెప్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, మెడిటేట్ చేస్తూ ఉండాలి. ప్రతి పర్సన్కి తన ఓన్ మైండ్ తనకుంది. సో తన ఈ వాట్ ఏ పర్సన్ విల్స్ ఇన్ హిస్ ప్రజెంట్, తను ఏదైతే మనసులో గట్టిగా కోరుకుంటాడో హీ బికమ్స్ ఇన్ హిస్ ఫ్యూచర్, ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో అది అలా మారతాడు. సో ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా తన మైండ్లో అది పెట్టుకొని అతను అట్లాంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది.
అర్థమైందా? ద ఏ వరల్డ్ వ్యూ దట్ సీస్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ లీవ్స్ లిటిల్ రూమ్ ఫర్ ట్రెడిషనల్ రిలీజియన్. అల్టిమేట్గా అక్కడ ఉపనిషత్తులో చెప్తోంది ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచమే దేవుడు, అదే అల్టిమేట్ రియాలిటీ. దేవుడే ప్రపంచం, ప్రపంచమే దేవుడు. నేచరే గాడ్, గాడే నేచర్ అని అర్థం. అర్థమైందా? మన థింగ్స్లోనే మనం గాడ్ని చూసుకోవాలి. ఈ థింగ్సే గాడ్ అని చెప్పి అంటున్నారు. సో ఎట్లా మనం ఎప్పుడైతే వరల్డ్ని వ్యూ చేస్తామో, ఇట్ లీవ్స్ లిటిల్ రూమ్ ఫర్ ట్రెడిషనల్ రిలీజన్. అలాంటప్పుడు నార్మల్ రిలీజియన్కి రూమ్ లేదు, స్పేస్ లేదు. అలాంటప్పుడు ఈ రిచువల్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అనేది దీని ఉద్దేశం. అండ్ ఫిలాసాఫికల్లీ ఓపెన్స్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ మెటీరియలిజం. అక్కడే మనకి మెటీరియలిజం యొక్క ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోయాయి. మెటీరియలిజం టాక్స్ నాట్ అబౌట్ గాడ్, ఇట్ టాక్స్ అబౌట్ మ్యాటర్. చుట్టూ ఉన్న మ్యాటరే, కొండలు, కోణలు, ప్రకృతి, ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ రియాలిటీ, వాటి నుంచి మనం తెలుసుకోవాలి, వాటి నుంచే మనం బతుకుతున్నాము అనే మీనింగ్ అన్నమాట. ఫర్ ఇట్ సాలిడిఫైస్ ద రియల్ వరల్డ్ యాజ్ డివైన్. మన చుట్టూ ఉన్న నిజమైన ప్రపంచమే డివైన్. ప్రపంచం ఎక్కడో ఉంది, దేవుడు ఎక్కడో ఉన్నాడనే భావన కాదు, ఇదే దేవుడు. అండ్ మేక్స్ ఇట్ మేనిఫెస్ట్. అంతే, ఇంకేమీ లేదు. ఇదే మనకి ఇంపార్టెంట్ అని చెప్పడం. ఈ పీరియడ్లోనే మనకి లోకయతాస్ ఫౌండర్ యాంటిసిడెంట్స్, ఇక్కడ నుంచే వాళ్ళ లోకయతాస్ మూలాలు తీసుకున్నారు. అక్కడ నుంచి ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బృహస్పతి ద మెటీరియలిస్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా హ్యాడ్ హెల్డ్ దట్ ద వరల్డ్ వాజ్ రియల్, మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్. ప్రపంచం అనేది రియల్, అంటే కంటికి కనిపించేదే ప్రపంచం, కనిపించింది ఎక్కడో ఉంది కాదు. అండ్ ఇట్ వాజ్ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్, రకరకాల ఎలిమెంట్స్తో ఇది తయారవుతుంది. మన హ్యూమన్ ఆ ఎలిమెంట్స్ని హ్యూమన్స్ పర్సీవ్ చేయగలుగుతారు, మనుషులు చూడగలుగుతారు. అండ్ దట్ ఎథిక్స్ ఇఫ్ ఎనీ ఫాలోడ్ దీస్ హార్డ్ ఫ్యాక్ట్స్. ఎథిక్స్ ఏవైనా ఉంటే వీటిని బేస్ చేసుకుని వచ్చినవే, వీటికి మించిన ప్రాథమిక సూత్రాలు లేవు అని లోకయతాస్ అన్నారు. ఎథిక్స్ అంటే ఏంటి? ద వే ఆఫ్, అంటే ఎట్లా బతకాలి ఏంటని చెప్పే రూల్స్నే మనం ఎథిక్స్ అంటాం. ఈ రూల్స్ కూడా ఈ మెటీరియల్ బేస్ చేసుకుని, మెటీరియలిజం బేస్ చేసుకుని వచ్చినవే. అంతకుమించి మన కంటికి కనపరిచిన ప్రపంచం ఎక్కడో ఉంది అనే ఊహ నుంచి బయటికి రావాలి మనుషులు అని లోకయతాస్ చెప్పడం జరిగింది. తర్వాత బుద్ధిజం, జైనిజం ఏన్షియంట్ ఇండియాలో రైజ్ అయ్యాయి. అలాగే వేరియస్ సోషల్ అండ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కూడా పోస్ట్ వేదిక ఎరాలో మనకి రావడం జరిగింది. అండ్ తర్వాత లోకయతాస్ ఎంజాయ్ చేసిన డామినెంట్ రోల్ మెల్లగా డిక్లైన్ అయిపోయింది. సో లోకయతాస్ వర్ ద ఎర్లీ మెటీరియలిస్ట్ అని చెప్పొచ్చు. ఇండియన్ మెటీరియలిజం పరంగా తీసుకుంటే వాళ్ళు మెల్లగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోయింది. అయితే లోకయతాస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవచ్చు, కానీ మెటీరియలిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్గా పోయిందంటే లేదు. ఉంది, ఇట్ కంటిన్యూ టు బి ఫెల్ట్ లాంగ్ ఆఫ్టర్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ పాపులర్ కన్వెన్షన్. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మా. అంటే లోకయతాస్ ఎర్లియస్ట్ సపోర్టర్స్ ఆఫ్ మెటీరియలిజం ఇన్ ఇండియా అని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చూడండి, వాట్స్ ఇన్ ఏ నేమ్. అంటే రకరకాల పేర్లతో పిలవబడి, మెటీరియలిజం అనే పేరుతో రాలేదు కానీ రకరకాల పేర్లతో పిలవబడ్డ రకరకాల ఫిలాసఫీస్లో మెటీరియలిజం అనేది యూజ్ చేశారు. చూడండి, ఇండియాలో మెటీరియలిజం రకరకాల పేర్లు ఉన్నాయి. లోకాయత, చార్వక, భౌతికవాద, జాదవాద, దేహాత్మవాద ఆర్ ఫెమిలియర్ నేమ్స్ టు డిస్క్రైబ్ మెటీరియలిస్ట్స్. మెటీరియలిజం అనే పేరుతో రాలేదు కానీ ఈ రకరకాల పేర్లతో పిలవబడ్డాయి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కదాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. లోక అంటే మీనింగ్ ఏంటి? ప్రపంచం. ఓకే, ప్రపంచం. ఆల్దో ఎటిమలాజికల్ రూట్ ఫర్ ఇట్ రిఫర్స్ టు విచ్ కెన్ బి సీన్. మీరు దాని రూట్ను ఒకసారి తీస్తే లోక అనేది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుస్తుంది. దాని మీనింగ్ ఏంటి? విచ్ కెన్ బి, అంటే కళ్ళతో చూడగలిగేది లోకం అని అర్థం అన్నమాట. అయితే ఈ లోకాయత ఏదైతే ఉందో ఈజ్ ద వరల్డ్లీ ఫిలాసఫీ డీలింగ్ విత్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎంటిటీస్ ఇన్ ద వరల్డ్. అంటే మన ప్రపంచంలో లోకం అంటే ఏంటి? ప్రపంచం అంటే ఏంటి? మన కళ్ళతో చూడగలిగింది, మన చుట్టూ ఉన్నది. అర్థమవుతుందా? సో మనకు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న ఆబ్జెక్ట్స్తో డీల్ చేసేదే లోకాయత లేదా వరల్డ్లీ ఫిలాసఫీ. వరల్డ్ అంటే ఫిజికల్ వరల్డ్, మన కంటికి కనిపిస్తున్న ఫిజికల్ వరల్డ్ యొక్క ఫిలాసఫీ. ఇండియన్ మార్క్సిస్ట్ దేవీప్రసాద్ చట్టోపాధ్యాయ ఏమన్నారంటే, లోకాయత మీన్స్ ద ఫిలాసఫీ ఆఫ్ పీపుల్. లోకాయత ఈజ్ నథింగ్ బట్ ఫిలాసఫీ ఆఫ్ పీపుల్ అన్నారు. ఇట్ ఆల్సో మీన్స్ ఫిలాసఫీ ఆఫ్ ఫిలాసఫీ విచ్ ఈస్ దిస్ వరల్డ్లీనెస్ ఆర్ ఇన్స్టింక్టివ్ మెటీరియలిజం. వరల్డ్లీనెస్ లేదా ఇన్స్టింక్టివ్ మెటీరియలిజం అని కూడా అన్నారు. అర్థమైందా? వరల్డ్లీనెస్ అని అర్థమైందా? వరల్డ్లీ అంటే ప్రాపంచిక. తెలుగులో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రాపంచిక, స్పిరిచువల్ కాదు. మెటీరియలిజంకి స్పిరిచువలిజం కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది. స్పిరిచువల్ అంటే మన మైండ్లో స్పిరిట్, దేవుడు వేరు, దేహం వేరు, ఆత్మ వేరు, అది వేరు. మెటీరియలిస్ట్ ఎప్పుడు ఏం భావిస్తారంటే దేహము ఆత్మ ఒకటే, దేహం వేరు ఆత్మ వేరు అనుకునే పద్ధతి వేరు. స్పిరిచువలిస్ట్లు ఏమంటారు? ఆత్మ వేరు, ఈ ఆత్మ దేహాన్ని విడిచి మళ్ళీ ఇంకో దేహాల్లోకి వెళ్తుంది, ఈ బాడీ ఉంటుంది రేపు పొద్దున పోతుంది, కానీ ఆత్మ పర్మనెంట్ అనే విధానం వేరు. మెటీరియలిజం టాక్స్ అబౌట్ సోల్ అండ్ బాడీ ఆర్ సేమ్,
బాడీలోనే సోల్ ఉంటుంది, బాడీ చచ్చిపోతే సోలు పోతుంది అనే భావన మెటీరియలిజంది, మెటీరియలిస్టుల యొక్క భావజాలం. ఓకే, వర్ల్డ్లీనెస్ అంటే ప్రాపంచిక, మన ప్రపంచం మన చుట్టూ ఉన్న ఫిజికల్ అనే సెన్స్లో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇవి మీకు వెంట వెంటనే చెప్పగానే అర్థం చేసుకోవడం కష్టం, చాలా నాలెడ్జ్ ఉండాలి, చాలా అవగాహన ఉండాలి, చాలా ఫ్రేమ్వర్క్ రెఫరెన్సెస్ ఉండాలి, లేకపోతే మీకు అర్థం చేసుకోవడం కష్టం. బట్ సమయాభావం వల్ల ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్, అట్ ద సేమ్ టైమ్ ట్రయింగ్ టు గివ్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఇక్కడ ఇదంతా మనకి ఎందుకు కానీ, లోకాయత అంటే ఏం చెప్తున్నారమ్మా, వరల్డ్లీ ఫిలాసఫీ అంటే మన ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రపంచం ద్వారా మనం జీవితం ఏంటని తెలుసుకోవడం అనే రకంగా మీరు తీసుకోవచ్చు. ఈయన కూడా వరల్డ్ ఆఫ్ పీపుల్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ పీపుల్ అని కూడా ఈయన అనడం అనేది జరిగింది. అలాగే హేమచంద్ర అనే ఆయన ఏమన్నారంటే, ద వర్డ్ చార్వక ఫైండ్స్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ చార్వ్ ఆర్ టు చూ, హెన్స్ ది ఎక్స్ప్రెషన్ కార్వత్యమనం కార్వకాహ ఆర్ కార్వకా చూస్ ద సెల్ఫ్. దిస్ రిఫర్స్ టు ద పర్పోర్టెడ్లీ హెడోనిక్ లైఫ్ దట్ ద చార్వకాస్ ఎస్పౌస్డ్. ఇక్కడ చూడండి హెడోనిక్ లైఫ్ ఇదంతా మీకు సంస్కృతంలో రాసి తెలుగులో చూడండి, ఐఆమ్ ఫుడ్, ఐఆమ్ ఫుడ్, ఐఆమ్ ఫుడ్, ఐఆమ్ ద ఈటర్ ఆఫ్ ఫుడ్, ఐఆమ్ ద ఈటర్ ఆఫ్ ఫుడ్, ఐఆమ్ ద ఈటర్ ఆఫ్ ఫుడ్, ఐఆమ్ హీ హూ మేక్ ద వర్స్, ఐఆమ్ హీ హూ మేక్ ద వర్స్, ఐఆమ్ హీ హూ మేక్ ద వర్స్, ఐఆమ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద లా బిఫోర్ ద గాడ్స్ వర్, ఐఆమ్ యా అట్ ద వెరీ హార్ట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ అని మనకి వేదాంత్రిక్ తత్రీయ ఉపనిషత్తులో మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, నేనే ఫుడ్, నేనే తినేవాడిని, అంటే సృష్టించేది నేనే, తినేవాడిని నేనే, నేనే ఫుడ్ని, నేనే తినేవాడిని, నేనే ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచం నా నుంచే వచ్చింది, ఐఎమ్ ద ఫస్ట్ బోర్న్, నేనే ముందు పుట్టాను, ఈవెన్ బిఫోర్ గాడ్, దేవుడు అనేవాడు ఎవరూ లేరు, దేవుడి కంటే ముందు నేనే పుట్టాను, అంటే మనిషే ఈ ప్రపంచమే అన్నింటికంటే ఉన్నది, అంటే ఈ ప్రపంచంలో లేనిది ఇంకోటి ఏదో ఉంది అనుకోవద్దు అని అర్థం. అంటే భౌతిక ప్రపంచం, నీ కళ్ళతో కనిపిస్తున్న భౌతిక ప్రపంచానికంటే ముందే ఇంకోటి ఏదో ఉంది, ఎవరో దేవుడున్నాడు, ఎవరో క్రియేట్ చేశారనే భావజాలం వద్దు, కంటికి కనిపిస్తున్నదే నిజం, అదే ముందు వచ్చింది అనే భావజాలం మనకిక్కడ కనిపిస్తుంది. అంటే ఇవన్నీ మీరు మెమరైజ్ చేయక్కర్లేదు, కాకపోతే యూ నీడ్ టు అండర్స్టాండ్, ఓకే, వీటిని అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకోవడం అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ అర్థం చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటి, మెటీరియలిజంని ఇండియన్ ఫిలాసాఫికల్ కాన్స్ట్రక్ట్స్లో, ఇండియన్ ట్రీటైజెస్లో మెన్షన్ చేశారా, చేశారు. లోకాయత చెప్పింది దాని గురించి, ఇప్పుడు చార్వక ఇది కూడా చెప్తోంది, అందులో కూడా మనకి ఈ ఉపనిషత్తులో కూడా రాశారు, అన్నీ నేనే, దేవుడి కంటే ముందు నేనే అనే మాట వస్తుంది. అంటే నా ముందు ఇంకేదీ లేదు, అంటే మన కళ్ళకు కనిపిస్తుంది అల్టిమేట్ రియాలిటీ అనే భావజాలం. అలాగే భౌతికవాదం అనేది ఇంకోటి చూసుకోండి, ఇది భౌతిక అనే పదం నుంచి వచ్చింది. భౌతిక అంటే అర్థం ఏంటి, ఫిజికల్, భౌతిక శాస్త్రం అంటాం తెలుగులో, ఫిజికల్ సైన్సెస్, భౌతిక అంటే ఫిజికల్ లేదా మెటీరియల్. భౌతిక ఇట్ సెల్ఫ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ భూ అండ్ ఇట్స్ డెరివేటివ్ భవ, భవ మీనింగ్ బీయింగ్ అండ్ బికమింగ్ రెస్పెక్టివ్లీ. ఓకేనా, బీయింగ్కి బికమింగ్కి డిఫరెన్స్ ఏంటి చూడండి, భౌతిక అనేది భూ నుంచి వచ్చింది అంటున్నారు, దాని డెరివేటివ్ భావ, వీటికి మీనింగ్ ఏంటి, బీయింగ్ అండ్ బీయింగ్ అండ్ బీయింగ్ అంటే ద స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, బికమింగ్ అంటే ద స్టేట్ ఆఫ్ చేంజ్, చేంజ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ని బికమింగ్ అంటాము, ఇప్పుడు ఎలా ఉన్నాం అనే దాన్ని బీయింగ్ అంటాం, అనే దాని నుంచి మనకి ఈ పదాలు వచ్చాయి. భౌతిక అనే పదం దేని నుంచి వచ్చింది, భూ అనే దాని నుంచి వచ్చింది, అండ్ ఇట్స్ డెరివేటివ్ భావ మీనింగ్ బీయింగ్ అండ్ బికమింగ్ రెస్పెక్టివ్లీ అంటున్నారనమాట. సో ఈరోజు భౌతిక విజ్ఞాన్ కంటిన్యూస్ టు బి ద వరల్డ్ వర్డ్ ఫర్ ఫిజికల్ సైన్సెస్, అంతేకాదు తెలుగులో ఏమంటాం మనం, భౌతిక శాస్త్రం అంటున్నాం ఇన్ మెనీ ల్యాబొరేటరీస్ అక్రాస్ ఇండియా. భౌతిక ఇట్ సెల్ఫ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ భూ అండ్ ఇట్స్ డెరివేటివ్ భావ మీనింగ్ బీయింగ్ అండ్ బికమింగ్ రెస్పెక్టివ్లీ. వన్ ఆఫ్ ద నేమ్స్ ఫర్ గాడ్ ఆఫ్ అండ్ రిఫర్ టు యాజ్ ప్రభు, ప్రభు అని అంటాం కదా ఇన్ థియలాజికల్ ట్రెడిషన్, థియలాజికల్ అంటే దేవుడిని నమ్మే ట్రెడిషన్ అని అర్థం. లిటరల్లీ మీన్స్ దట్ విచ్ ఈజ్ ప్రయర్ టు బీయింగ్, అంటే మన ఎగ్జిస్టెన్స్ కంటే ముందు ఉన్నది అని అర్థం. బీయింగ్ అంటే ఎగ్జిస్టెన్స్ అన్నాం, దానికంటే ముందు ఉన్నది ప్రభు. ప్రభు అంటే ప్రయర్ టు బీయింగ్, భూ మీన్స్ బీయింగ్, ఎగ్జిస్టెన్స్, ప్ర అంటే ముందు, అంటే మనిషి పుట్టుక కంటే ముందు ఉన్నది అంటే అర్థం, మనిషిని క్రియేట్ చేసిన వాడు అని అర్థం. ప్రభు అంటే క్రియేటర్ ఆఫ్ బీయింగ్, హూ ఎవర్ ఎగ్జిస్ట్ వాళ్ళని క్రియేట్ చేసిన వాళ్ళు ప్రభు అనే మీనింగ్ వస్తుంది. అలాగే జదావద, జదావద రిఫర్స్ టు ద టెండెన్సీ ఆఫ్ మెటీరియలిస్ట్ టు సీక్ అవుట్ ద జాదా
ఆర్ రూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ విచ్ దే సెడ్ వాజ్ మెటీరియల్ రాదర్ దాన్ స్పిరిచువల్. సో జాదావాదం ఏం చెప్తుందంటే రూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఫిజికల్ నాట్ స్పిరిచువల్, స్పిరిచువల్ కాదు మెటీరియల్ అది, అంటే మ్యాటర్ నుంచి అన్నీ వచ్చాయి అంతేగాని స్పిరిచువల్ నుంచి కాదు, దేవుడి నుంచి కాదు అనే భావజాలం. అలాగే జత విద్య ఆర్ నాలెడ్జ్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ థింగ్స్ వాజ్ వాట్ దే ఎక్స్టాల్డ్, ఎక్స్టాల్ అంటే ప్రశంసించారు ఎప్రిషియేట్ చేశారు అని అర్థం. నాలెడ్జ్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఆల్ థింగ్స్, ప్రతి ఒక్క థింగ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ, థింగ్స్ కళ్ళకు కనిపిస్తున్న ప్రతి ఒక్క థింగ్ గురించి మనం తెలుసుకోవాలి, అది తెలుసుకోవడాన్ని వాళ్ళు ఎప్రిషియేట్ చేశారు. దిస్ డిజైర్ టు సీక్ అవుట్ జెనిసిస్ ఆఫ్ థింగ్స్ ఈజ్ యాజ్ ఏన్షియంట్ యాజ్ హ్యూమన్ లైఫ్, అంటే ఈ వస్తువులు థింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అని తెలుసుకునే ప్రయత్నం అనేది ఎప్పటి నుంచో ఉన్నది, ఈరోజు ఏదో కొత్తగా వచ్చింది కాదు, ఇది ఏ రోజు నుంచో ఉన్నది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా? జెనిసిస్ అంటే మూలం, థింగ్స్ యొక్క మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం అనేది ఈజ్ యాజ్ ఏన్షియంట్ యాజ్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ ఎప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి కూడా హ్యూమన్స్ నేచర్ యొక్క మూలం ఏంటి, మనం కళ్ళెదురుగా చూస్తున్న థింగ్స్ యొక్క మూలం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓకేనా? అంటే మీకు జదావద తీసుకున్నా, లేకపోతే వేరే భౌతికవాదం అని తీసుకున్నా, అంటే ఫిజికల్ వరల్డ్ అనే మీనింగ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్నవే. అలాగే మెటీరియలిజం గురించి ఎంఎన్ రాయ్ ఆయన సైన్స్ అండ్ ఫిలాసఫీ అనే పుస్తకంలో రాశారు. ఆయన కూడా ఏం రాశారంటే, కాల్ దిస్ ఫిలాసాఫికల్ జనరలైజేషన్ ఆఫ్ ద వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్, ఆబ్జెక్టివిజం, న్యాచురలిజం, రియలిజం, ఆర్ బై అనదర్ నేమ్ యూ ప్రిఫర్ టు మెటీరియలిజం, దిస్ వుడ్ మేక్ నో ఎసెన్షియల్ డిఫరెన్స్. ఆయన ఉద్దేశంలో రియలిజం అన్నా, నేచురలిజం అన్నా, అంటే నేచర్ నుంచి తెలుసుకోవాలి, రియలిజం కళ్ళకి ఎదురుగా ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలి, లేదా ఆబ్జెక్టివిజం, ఏదైనా సరే ఇవన్నీ కూడా మెటీరియలిజంకి వేరు వేరు పేర్లే, వాటి మధ్య డిఫరెన్సే లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎర్లియస్ట్ ఫిలాసఫర్స్ వర్ ఆల్ మెటీరియలిస్ట్ ఆఫ్ వన్ సార్ట్ ఆర్ అదర్. ఎర్లియస్ట్ ఫిలాసఫర్స్ అందరూ కూడా ఏదో రకంగా మెటీరియలిస్ట్లే, వాళ్ళు వేరు వేరు కాదు అని కూడా చెప్తున్నారు. మీరు ఒకసారి తీసుకుంటే మన దగ్గర మీరు తీసుకుంటే చూడండి, హౌ డస్ రియాలిటీ కమ్ ఇన్ టు పిక్చర్? మనం తీసుకుంటే అగ్ని, అప అంటే వాటర్, వాయు అంటే విండ్, పృథ్వీ అంటే ఎర్త్, ఈ నాలుగు ఫండమెంటల్ ఎలిమెంట్స్, ఈ ఫోర్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ లేదా మహాభూతాస్, వీటి నుంచి అన్నీ వస్తున్నాయి అని అంటున్నారు. అయితే చూడండి ఒకసారి, విత్ ఇట్స్ వ్యారిగేటెడ్ ఫార్మ్స్ అన్నీ, ఈ రియాలిటీ అనేది ఈ మియర్ ఎలిమెంట్స్ నుంచి ఎట్లా వస్తున్నాయి అనేది క్వశ్చన్. దానికి లోకాయతాస్ ఏం చెప్పారు అంటే, ఇట్ ఈస్ ది స్వభావ ఆర్ లిటరల్లీ సెల్ఫ్ బికమింగ్. అర్థమైందా? సెల్ఫ్ బికమింగ్ కాజెస్ బికమింగ్ అని చెప్పి అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, వీటి నుంచి అంటే వాటంతట అవే ఏర్పడుతున్నాయి అని అర్థం. వాటంతట అవే ఈ ఎలిమెంట్స్ నుంచి అన్నీ వాటంతట అవే ఫామ్ అవుతాయి అని చెప్పడం. ఓకే, సో ఈ గాడ్ వైపు ఎవరైతే డిస్పోజ్ అయి ఉన్నారో ఈ ఫిలాసాఫికల్ స్కూల్స్ అందరూ కూడా, వాళ్ళు ఏం ఆర్గ్యూ చేశారంటే, స్వభావ వాజ్ ఇన్ఫ్యాక్ట్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రాహ్మన్ ద అల్టిమేట్ ప్రిన్సిపల్ ద లోకయతాస్ హవెవర్ ఎక్స్ప్రెస్లీ రిజెక్టెడ్ ఎనీ బిలీఫ్ ఇన్ డివైన్ ప్రావిడెన్స్. లోకయతాస్ ఏమంటే, దేవుడి యొక్క రోల్ ఇక్కడ లేదు. ఓకే, మన కళ్ళెదురుగా ఉన్న ప్రపంచం ఏదైతే ఉందో అది మాత్రమే ప్రపంచము, బియాండ్ దట్ ఇంకా ఏమీ లేదు. దేర్ ఈజ్ నైదర్ హెవెన్ నార్ హెల్, స్వర్గం నరకం లాంటివి ఏమీ లేవు, మన కళ్ళెదురుగా ఏదైతే ఉందో అదే ప్రపంచం, అది సెల్ఫ్ బికమింగ్, తనంత తానే వస్తుంది. అంటే దేవుడు చేశాడని కాదు, మీకు అర్థమైందా? సెల్ఫ్ బికమింగ్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై గాడ్, ఇంకొకళ్ళు ఎవరో క్రియేట్ చేయలేదు, ఇది తనంత తానే తయారయ్యింది, స్వభావ సెల్ఫ్ బికమింగ్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, దట్ దేర్ ఈజ్ ఎ వరల్డ్ ఫర్ లార్డ్ శివ ఈజ్ ఇమాజినింగ్ ఆఫ్ ద ఫూల్స్. దేవుడికి, శివుడికి కైలాసం ఉంది, విష్ణువుకి వైకుంఠం ఉంది, ఇవన్నీ కూడా ఫూల్స్ యొక్క ఇమాజినేషనే, అట్లాంటిదేమీ లేదు, మన కళ్ళతో చూడందేది లేదు, కళ్ళతో కనిపిస్తున్న ఫిజికల్ వరల్డే నిజము, బియాండ్ దిస్ ఈజ్ నథింగ్ అని లోకాయతాస్ అనడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే చూడండి, ఆత్మను దేహ, సెల్ఫ్కి బాడీకి ఈ రెండు వేరువేరా ఒకటా అనే డిస్కషన్ కూడా జరిగింది. రెండింటిని డిస్టింక్ట్గా చూడాలా, ఈ సెల్ఫ్ అనేది లేదా ఆత్మ అనేది బాడీ నుంచి సెపరేట్ చేసి చూడాలా, కలిపి చూడాలనే విషయంలో కూడా ఒక హాట్ డిబేట్ అనేది నడుస్తుంది. ఇక్కడ మీరు తీసుకుంటే
దీని గురించి భగవద్గీత ఏం చెప్పిందో చూడండి. జస్ట్ యాజ్ ది ఎంబాడీడ్ సోల్ కంటిన్యూస్లీ పాసెస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు యూత్ టు ఓల్డ్ ఏజ్, సిమిలర్లీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ద సోల్ పాసెస్ ఇన్ టు అనదర్ బాడీ. భగవద్గీత ఏం చెప్తుంది, నీ పుట్టుక నుంచి చావు వరకు, నువ్వు ముసలాడిపోయేంత వరకు సోల్ నీతో ఉంటుంది, నీ దేహంతో ఉంటుంది, నువ్వు చనిపోయాక ఆత్మ నిన్ను వదిలి వేరే దేహంలోకి వెళ్తుందని భగవద్గీత చెప్తుంది. సో చాలామంది అదే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు, కానీ లోకాయతాసు దాన్ని కూడా కౌంటర్ చేశారు. భగవద్గీతలో చెప్పిన దాన్ని కూడా లోకాయతాసు రిటార్ట్ అంటే కౌంటర్ చేయడం. వాళ్ళు ఏం చెప్పారంటే చూడండి, ఐఆమ్ ఫ్యాట్, యంగ్, ఓల్డ్ అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా ఆర్ ఆల్ బట్ అడ్జెక్టివ్స్, ద సెల్ఫ్ ఈజ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ అండ్ నథింగ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది బాడీ. ఆత్మ అనేది దేహంలో భాగమే, దేహానికి ఆత్మకి డిఫరెన్స్ లేదు, దేహంతో పాటు ఆత్మ ఉంటుంది, దేహం పోయాక ఆత్మ పోతుంది, సెల్ఫ్కి లేదా ఆత్మకి దేహ లేదా బాడీకి డిఫరెన్స్ లేదు, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్ అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. దానికి వానికి వాళ్ళు ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఫ్రెడరిచ్ నిష్ ఆయన ఒక డిక్లరేషన్ చేశారు, ఆయన పాయింట్ని కూడా వీళ్ళు రిఫర్ చేశారు చూడండి. ఓకే, యాంటిసిపేటెడ్, వాళ్ళు యాంటిసిపేట్ చేశారు. ఈయన ఏదైతే మన వెస్టర్న్ ఫిలాసఫర్ ఏం చెప్పిందో అని లోకాయతాసు ఆ రోజులను యాంటిసిపేట్ చేశారు. ఈయన ఏం చెప్పాడు, ద అవేకన్డ్ సే బాడీ ఐయామ్ ఎంటైర్లీ అండ్ నథింగ్ ఎల్స్, ద అండ్ సోల్ ఈజ్ ఓన్లీ ఏ వర్డ్ ఫర్ సంథింగ్ అబౌట్ ద బాడీ. అంతా బాడీ, అంతా దేహమే, ఇంకేమీ లేదు, సోల్ కూడా బాడీలో భాగమే అని చెప్పడం జరిగింది. అందుకే లోకాయతాసుని ఏమంటారు, దేహాత్మవాదీస్ అంటారు. దేహము ఆత్మ ఒకటే అని భావించే వాళ్ళు లోకాయతాస్ అనమాట. ఆర్ దోస్ హు డిక్లేర్ దట్ ద బాడీ అండ్ సెల్ఫ్ ఆర్ వన్, రెండు ఒకటని భావించే వాళ్ళే లోకాయతాస్. ఆత్మ అనేది వేరేగా లేదు, బాడీలో భాగమే అని భావించే వాళ్ళే ఈ లోకాయతాస్ అని చెప్పొచ్చు. అలాగే తీసుకుంటే విత్ ద కన్సెప్షన్ ఆఫ్ సెల్ఫ్ మనం తీసుకుంటే, కాన్షియస్నెస్ ఈజ్ ఆల్సో ఇన్ మెటీరియలిస్ట్ ఆంటాలజీ ఫండమెంటలీ ఫిజికల్ ఫినామినల్. కాన్షియస్నెస్ కూడా ఫిజికల్ ఫినామినలే అంటారు. కాన్షియస్నెస్ అంటే అర్థం ఏంటి, మన లోపల ఉన్న ఆలోచన, మన భావజాలం. అంటే ఫిజికల్గా మనం కనిపించేది వేరు, మన లోపల నుంచి ఆలోచించేది, మన కాన్షియస్నెస్, మన మనసులో ఏమనుకుంటాం, అవన్నీ కూడా కాన్షియస్నెస్ అంటాం. అది కూడా మెటీరియలిస్టే, అదేమీ పెద్ద వేరేది కాదు అనేది కూడా ఇక్కడ అంటున్నారు. అర్థమవుతుందా, ఇన్ మెటీరియలిస్ట్ ఆంటాలజీ, ఆంటాలజీ అంటే వాట్ ఈజ్ వాట్ అని, ఎపిస్టమాలజీ అంటే హౌ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే మనకి కాన్షియస్నెస్ ఈజ్ ఫిజికల్, కాన్షియస్నెస్ ఈజ్ మెటీరియలిస్టిక్. సో దిస్ ఈజ్ ది ఆంటాలజీ. అది ఎలా కొనుక్కుంటాము అని చెప్పేది ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ టాక్స్ అబౌట్ హౌ, ఆంటాలజీ టాక్స్ అబౌట్ వాట్. ఓకే, అంటే ఆ ఫిలాసఫీ యొక్క కోర్ థింగ్ ఏంటి, వాట్ ఈజ్ దట్ దే ఆర్ సేయింగ్, వాట్ ఆర్ దే సేయింగ్, ఏం చెప్తున్నారు వాళ్ళు, కాన్షియస్నెస్ ఈజ్ మెటీరియలిజం. అది ఆ ఫిలాసఫీ యొక్క ఆంటాలజీ. ఎలా, హౌ, ఇది ఎలా అని చెప్పేది ఎపిస్టమాలజీ. ప్రాసెస్ చెప్పేది ఎపిస్టమాలజీ, ఏంటి అని చెప్పేది ఆంటాలజీ. ఓకే, ఆంటాలజీ ఏంటి, ఇందులో కాన్షియస్నెస్ ఈజ్ ఫండమెంటలీ ఫిజికల్ ఫినామినన్. దిస్ రియలైజేషన్ వాజ్ ఎవిడెంట్ టు ది ఏన్షియంట్ లోకాయతా థింకర్స్ యాజ్ వెల్. వాళ్ళకు కూడా తెలుసు, మెటీరియలిస్ట్ డాక్టరీన్ అనేది డ్యూయలిజంని రిజెక్ట్ చేసింది. డ్యూయలిజం అంటే ఏంటి, వేరు వేరు అనే భావన, వేరు వేరు అనే భావనని, ఇది వేరు అది వేరు అనే భావజాలాన్ని మెటీరియలిస్ట్ డాక్టరీన్ అనేది రిజెక్ట్ చేసింది. మెనీ ఏన్షియంట్ స్కూల్స్లో డ్యూయలిజం ఉండింది, కానీ ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, ద రూట్ ఎలిమెంట్స్ అపియర్ యాజ్ కాన్షియస్నెస్ జస్ట్ యాజ్ మిక్సింగ్ బీటెల్ అండ్ అరికా నట్ ప్రొడ్యూసెస్ ది కలర్. అంటే లోకాయతాస్ ఏం చెప్తున్నారంటే, మనం వీ మే థింక్ ఆఫ్ అవర్ మైండ్ యాజ్ హ్యావింగ్ వాంటెడ్ అవే టు ద మూన్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ హౌస్డ్ విత్ ఇన్ అవర్ బ్రెయిన్. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు, మీకు స్టార్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, అదే బ్రెయిన్ ఫిజికల్, మైండ్ మెంటల్, లేదా మనకి ఈ కాన్షియస్నెస్ అంతా మైండ్ కదా, మైండ్ ద్వారా వస్తుంది కదా. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు అనుకోకండి. మీ మైండ్ మూన్ వరకు వెళ్ళిపోవచ్చు, కానీ అది ఎక్కడుందా మైండ్, నీ బ్రెయిన్లోనే ఉంది, ఫిజికల్గా ఉంది, విచ్ ఈజ్ ఎ ఫిజికల్ కన్స్ట్రక్ట్. యువర్ బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ కన్స్ట్రక్ట్ అండ్ వెన్ డిప్రైవ్డ్ లాంగ్ ఎనఫ్ ఆఫ్ ఆక్సిజన్, ఆ మైండ్కి, ఆ బ్రెయిన్కి మీరు ఆక్సిజన్ సప్లై కట్ చేసేస్తే, న్యూట్రిషన్ కట్ చేస్తే, ది ఎఫెక్ట్స్ ఆఫ్ బాడీ ఆన్ ద మైండ్ ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్. మీకు తెలిసిపోతుంది దాని ఎఫెక్ట్ ఏంటో తెలిసిపోతుంది. మీకు ఫుడ్ పెట్టకుండా, న్యూట్రిషన్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా బ్రెయిన్ కట్ చేస్తారనుకోండి, మరి మైండ్ పనిచేయదు. మరి మైండ్ వేరు, బ్రెయిన్ వేరు అని ఎలా అంటారు, బ్రెయిన్లోంచే మైండ్ వస్తుంది, మైండ్ వేరు బ్రెయిన్ వేరు అనకూడదు. డ్యూయలిజం అనే కాన్సెప్ట్ లేదు, రెండు ఒకటే. కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సెపరేట్, కాన్షియస్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. కాన్షియస్నెస్ కూడా బాడీలో భాగమే. మ్యాటర్ ఈజ్ ప్రైమీవల్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఇన్ ఎగ్జాస్టబుల్. మ్యాటరే అన్నింటికంటే
ప్రైమ్ అన్నిటికంటే ముందు వచ్చింది, దాని ప్రాపర్టీస్ మారవు, ఎగ్జాస్టబుల్, వాటిని మనం ఎగ్జాస్ట్ చేయలేము, అవి అట్లాగే ఉంటాయి. మైండ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్ బీయింగ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్. మైండ్ అనేది మ్యాటర్ యొక్క ఒక ఆస్పెక్ట్ మాత్రమే, అది బ్రెయిన్ యొక్క ఫంక్షన్ మాత్రమే. సో ఐడియాస్ అని మనం ఏవైతే అంటామో ఆర్ నాట్ ద ప్రైమరీ ఫినామినన్, రాదర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మెటీరియల్ ప్రాసెసెస్. ఎప్పుడు ఈ డిబేట్ జరుగుతుంది, ఐడియా ముందా మ్యాటర్ ముందా అంటే వీళ్ళు ఏమంటున్నారు, మ్యాటరే ముందు. అంటే బ్రెయిన్ అనేది ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్లీ ఒక కొన్ని యాటమ్స్తో తయారు చేయబడింది. ఈ బ్రెయిన్లో ఉన్న మైండ్లోంచి పుట్టుకొచ్చిందే ఐడియా. సో మ్యాటర్ లేకుండా ఐడియా రాదు. మ్యాటర్ ఈజ్ ప్రయర్ టు ఐడియా, ఐడియా ఈజ్ నాట్ ప్రయర్ టు మ్యాటర్. మీకు హిస్టారీ మీ ఐడియలిజం మెటీరియలిజం అని చదువుతారు, మెటీరియలిజంకి ఆపోజిట్ కాన్సెప్ట్ ఐడియలిజం. సో ఇది ముందా అది ముందా అంటే మ్యాటరే ముందు, మ్యాటర్ తర్వాత ఏవైనా వస్తాయని మెటీరియలిజం చెబుతోంది. అండ్ చేంజెస్ అపాన్ హ్యూమన్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఏ మెటీరియల్ ప్రాసెస్. సో హ్యూమన్ కాన్షియస్నెస్లో మనకి మార్పులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మెటీరియల్ ప్రాసెస్లో భాగం అండి. కెమికల్ రియాక్షన్స్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, వాటిలో వచ్చే మార్పుల వల్లే కాన్షియస్నెస్లో మార్పులు వస్తాయి. అంతేగాని యూ కాంట్ సీ ఇట్ అపార్ట్ ఫ్రమ్ మ్యాటర్ అని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఎ సింప్లిస్టిక్ మ్యానర్. అయినప్పటికీ చాలామందికి అర్థం కాకపోవచ్చు, అండ్ మీకు అర్థం కాకపోయినంత మాత్రాన మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ఫిలసాఫికల్ టాపిక్, దీని గురించి గంటలు చెప్తే కానీ అర్థం కాదు. సమయాభావం వల్ల ఉన్న టైంలో నేను మ్యాక్సిమం దీని సమ్మరీని తీసి చెప్పే ప్రయత్నం చేశాను. మళ్ళీ ఒక్కసారి చిన్న సమ్మరీ, మ్యాటర్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ మ్యాటర్. వాట్ ఈజ్ మ్యాటర్? సంథింగ్ దట్ యూ కెన్ సీ, సంథింగ్ దట్ యూ కెన్ ఫీల్, పర్సీవ్, ఇదంతా మ్యాటర్. దీని నుంచే అన్నీ వస్తాయి. కళ్ళకు కనిపించింది ఎక్కడో ఏదో ఉంది అనే భావజాలం కరెక్ట్ కాదు అనేదే మెటీరియలిజం. మెటీరియలిజంని చాలామంది చాలా రకాలుగా తప్పులు పట్టారు, ప్లెజర్ సీకింగ్ బిహేవియర్గా చూశారు. అంటే చూడండి, ఇప్పుడు ఆనందం అనేది ఎక్కడొస్తుంది? కళ్ళకి కనిపించే వస్తువుల్ని ఉపయోగించుకోవడంలో వస్తుందా? కళ్ళకి కనిపించని నీ ఊహల్లో ఉన్న హ్యాపీనెస్, ఊహల్లో ఉన్న వాటి నుంచి వస్తుందా? అంటే మెటీరియలిస్టులు కళ్ళకి కనిపించే వాటిలోంచే ఫిజికల్ వరల్డ్ నుంచే ఆనందం వస్తుందని భావిస్తారు. అందుకని మెటీరియలిజంని తప్పుగా భావించారు. ప్లెజర్ సీకర్స్ వీళ్ళు వస్తువుల్లో ఆనందాన్ని చూస్తారు, వస్తువులు ముఖ్యం కాదు అని మెటీరియలిజంని చాలామంది తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనం ఎన్నెన్నో సాధించామంటే ఎందుకు? బికాజ్ వీ బిలీవ్ వాట్ యూ సీ ఈజ్ రియల్. నీ కళ్ళకు కనిపిస్తున్న దాన్ని నువ్వు రియల్ అని నమ్మావు, దాన్ని ఫాలో అయ్యావు, దానిపైన ఎక్స్పెరిమెంట్ చేసుకున్నావు, అదేంటో తెలుసుకున్నావు, కాబట్టే నువ్వు ఎన్నెన్నో ఇన్వెన్షన్స్ని తీసుకురాగలిగావు. ఈ మెటీరియలిజం అనేది వెస్ట్రన్ ఫిలాసఫీయే కాదు, ఇండియాలో కూడా ఉంది అని చెప్పి ఇండియాలో లోకాయతాసు, జాదావాదాసు, భౌతికవాదాసు వీళ్ళందరూ ఏ సందర్భాల్లో ఏ రకంగా మెటీరియలిజం గురించి రాశారనేది చెప్పారు. అలాగే ఉపనిషత్తులో కూడా మెటీరియలిజం గురించి రాశారు, వాటిని కూడా కోట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎస్సీ కాల్స్ ఫర్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ చిల్డ్రన్ ఇన్ టు ద అడాప్షన్ పూల్. ఇండియాలో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంది. ఏంటంటే చాలామందికి పిల్లలు పుట్టట్లేదు, సో దే వుడ్ లైక్ టు అడాప్ట్ చిల్డ్రన్, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం అడాప్షన్కి అవైలబుల్గా ఉన్న పిల్లల సంఖ్య ఏమో తక్కువ ఉంటుంది. అదేంటి సార్, ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి కదా అంటారు, కరెక్టే. కానీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం అడాప్షన్కి అవైలబుల్గా ఉన్న పిల్లలు తక్కువ ఉంటున్నారు, అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్న పేరెంట్స్ ఎక్కువ ఉంటున్నారు. సో ఈ పేరెంట్స్కి వెయిటింగ్ లిస్ట్ అనేది పెరిగిపోతున్నారు. ఒక పిల్లని అడాప్ట్ చేసుకోవాలంటే 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఈ సంగతి ఏంటి, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారని. సో సుప్రీంకోర్టు మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు సాటర్డే రోజు ఏం చెప్పిందంటే, చిల్డ్రన్ లివింగ్ ఇన్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ హూస్ పేరెంట్స్ హ్యాడ్ నాట్ విజిటెడ్ దెమ్ ఫర్ ఓవర్ ఎ ఇయర్, సంవత్సరం దాటి పేరెంట్స్ విజిట్ చేయని పిల్లలు మరియు హ్యాడ్ అన్ఫిట్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్, అంటే వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు గార్డియన్స్ ఉన్నారు కానీ వాళ్ళు అన్ఫిట్, అట్లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు అడాప్షన్ పూల్లోకి తీసుకురావాలని చెప్పారు. అయితే అన్ఫిట్ గార్డియన్ ఎవరు, ఎలా డిఫైన్ చేసిందంటే కోర్టు, ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ ఆర్ అన్విల్లింగ్ ఫర్ పేరెంటింగ్, పేరెంటింగ్కి ఇంట్రెస్ట్ లేదు లేదా పేరెంటింగ్ చేత కాదు, ఇండల్జింగ్ ఇన్ డ్రగ్ ఆర్ ఆల్కహాల్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ ఆల్కహాల్ అబ్యూస్ చేసేవాళ్ళు, నోన్ టు హ్యావ్ అబ్యూస్డ్ ఆర్ నెగ్లెక్టెడ్ ద చైల్డ్, చైల్డ్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, చైల్డ్ని కొట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, క్రిమినల్ రికార్డ్ ఉన్నవాళ్ళు, ఓకే వాళ్ళకే వాళ్ళ గురించి వాళ్ళే కేర్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, మెంటల్లీ అన్సౌండ్గా ఉన్నవారు, ఇలాంటి వాళ్ళందరూ అన్ఫిట్ పేరెంట్స్ లేదా అన్ఫిట్ గార్డియన్స్ అనమాట. అట్లాంటి వాళ్ళ పిల్లలు కావచ్చు లేదా పేరెంట్స్ అసలు కంప్లీట్గా పట్టించుకొని పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అడాప్షన్ పూల్లోకి తీసుకురావాలి అని సుప్రీంకోర్టు చెప్తోంది. అయితే సుప్రీంకోర్టు
ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కారా వాళ్ళ ఫైండింగ్ పైన ఫోకస్ చేసింది. వాళ్ళు ఏం చెప్తారంటే మన దేశంలో చాలామంది పిల్లలు లివింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఓవర్ ఏ ఇయర్ వితౌట్ అన్డిటర్మైన్డ్ లీగల్ స్టేటస్. వాళ్ళ స్టేటస్ అండ్ లీగల్ స్టేటస్ అయితే తెలియట్లేదు, అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళు ఎవరి తాలూకు అనేది తెలియకుండా సంవత్సరం పైగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటున్న పిల్లలు ఉంటున్నారు అని చెప్పి కారా వాళ్ళ ఫైండింగ్ చెప్తుంది. సో దీనికి రెస్పాండ్ అవుతూ సుప్రీంకోర్టు ఈ గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. అలాంటి పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఓకే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ అడాప్షన్ పూల్లోకి తీసుకురావాలి, యు బ్రింగ్ దెమ్ ఇన్ టు అడాప్షన్ పూల్ అనేది కోర్టు చెప్పడం అనేది జరిగింది. సో ఈ యూనియన్ టెరిటరీస్కి స్టేట్స్కి కోర్టు ఏం చెప్తుందంటే మీరు బై మంత్లీ డ్రైవ్ స్టార్ట్ చేసి పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఆర్ఫండ్ అబాండెడ్ అండ్ సరెండర్డ్ కేటగిరీలో పెట్టండి అని చెప్పడం జరిగింది. December 7 తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు. ఓకే, మీకు ఆల్రెడీ యాజ్ ఐ టోల్డ్ యూ మన దేశంలో పరిస్థితులు చెప్తున్నాను కదా, పిల్లలు నెంబర్ ఆఫ్ పిల్లలు ఎంతమంది అవైలబుల్గా ఉన్నారు అండ్ ఎంతమంది పేరెంట్స్ పిల్లలు కావాలనుకుంటున్నారు అనే దానికి ఒక హ్యూజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి అట్ దిస్ పాయింట్ మీరు తీసుకుంటే 2146 చిల్డ్రన్ అవైలబుల్ ఫర్ అడాప్షన్ యాజ్ ఆఫ్ October 28, 2023. అట్ ద సేమ్ టైం 30669 ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ మనకి అడాప్షన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు అక్టోబర్లో. అంటే మనకి అవైలబిలిటీకి అండ్ రిక్వైర్మెంట్కి 10 times డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు కనీసం 3 to 4 years వెయిట్ చేస్తే కానీ ఒక హెల్దీ యంగ్ చైల్డ్ వాళ్ళకి బిడ్డగా వచ్చే పరిస్థితులు ఈరోజు లేవు బికాజ్ ఆఫ్ హ్యూజ్ మిస్ మ్యాచ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అవైలబుల్ ఫర్ అడాప్షన్. ఇది మారాలి అంటే అడాప్షన్ పూల్లో ఉన్న పిల్లల సంఖ్య పెరగాలి. ఈరోజు మీరు ఏదైనా అనాసరణాలకు ఫోన్ చేసి మేము అడాప్ట్ చేసుకుంటాము అంటే అలా అడాప్షన్కి ఇవ్వమండి అని చెప్పేస్తారు ముందే. మన సినిమాల్లో చూపించినట్టు కాదు రియల్ లైఫ్. సినిమాల్లో ఎలా చూపిస్తారంటే పేరెంట్స్ ఒక అనాథాశ్రమానికి వెళ్ళిపోవడం, నచ్చిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం, పట్టుకొని వెళ్ళిపోవడం. అంత సీన్ లేదు రియాలిటీలో. రియాలిటీలో చాలా పెద్ద ప్రొసీజర్స్ ఉంటాయి. మీరు ఒక మనకి చాలామంది అనాథ పిల్లల కోసం అని చెప్పి మీకు చందాలు అడుగుతూ ఉంటారు, డొనేషన్లు అడుగుతారు. వాళ్ళకి మాకు ఒక పాప కావాలమ్మా, మేము పెంచుకుంటాము, మేము వచ్చి అడాప్ట్ చేసుకోవచ్చు అంటే అలా ఎవరండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. అలా ఎవరండి అని ఫోన్ పెట్టేస్తారంటే మీరు అర్థం చేసుకోండి, ఒక రకంగా ఈ పిల్లలు పెట్టుకుని బిజినెస్లు కూడా చేస్తున్నారు. అంటే అనాథాశ్రమం అని చెప్పి ఫండింగ్స్ తీసుకొని కొంత అలకు పెట్టి మిగిలిన డబ్బులు వీళ్ళు నొక్కేసి ఇలా చేసే సంస్థలు కూడా ఉన్నాయి. సో అందుకనే ఈ అడాప్షన్ ప్రొసీజర్ అనేది చాలా గవర్నమెంట్ రూల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకని వాటిని కొంచెం సులభతరం చేస్తే ఎక్కువ మంది పిల్లలు అడాప్షన్ పూల్లోకి వస్తారు, ఎక్కువ మంది పేరెంట్స్ ఎదురు చూస్తున్న పేరెంట్స్కి ఆ పిల్లలకి భవిష్యత్తు వచ్చినట్టు ఉంటుంది, పేరెంట్స్ కూడా పిల్లలు లేని లోటు కూడా తీరుతుందన్నమాట. ఇది అడాప్షన్ స్టోరీ. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 కిందకి వస్తుంది. అడాప్షన్ లాస్ ఇండియాలో ఎలా ఉన్నాయి ఏంటంటే మనకి ఈ ఆర్టికల్ ద్వారా కొంత అర్థమవుతుంది. సో అనదర్ ఓపెడ్ ఆర్టికల్ మనకి ఇవాళ వచ్చింది, రిటర్న్ బై రాజీవ్ సదానందన్ అండ్ ప్రణయ్ లాల్, వీళ్ళిద్దరూ రాశారు. అగైన్ GS3 ఎన్వైరన్మెంట్ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఈరోజు చాలా ఎక్కువ వచ్చాయి. అండ్ గ్లాస్గో ఈవెంట్ దుబాయ్లో జరగబోతున్న COP28 దగ్గరకు వచ్చే కొద్దీ మనకి ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆర్టికల్స్ పెరుగుతూనే ఉంటాయి. సో వీల్ టాక్ అబౌట్ ఇట్ అగైన్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్పారనేది టగటగా చూసేద్దాం. యాజ్ ఇండియా గెట్స్ రెడీ ఫర్ 28th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP28. సో మనం ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎగ్జామిన్ హౌ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ కంట్రీస్ హెల్త్. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ మన కంట్రీ ఎఫెక్ట్ మన హెల్త్ పైన ఎలా ఉంటుంది అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. సో యూ కెన్ సీ సెవరల్ పాయింట్స్ హియర్. క్లైమేట్ చేంజ్ అనేది మన హెల్త్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది, సిక్నెస్ డెత్ కాజ్ చేస్తుంది, ఇండైరెక్ట్గా కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎలాగా? న్యూట్రిషన్ ఎఫెక్ట్ చేస్తుంది, వర్కింగ్ అవర్స్ తగ్గిస్తుంది, క్లైమేట్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ని పెంచుతుంది. పంటలన్నీ పాడైపోయి అనుకోండి, అవైలబుల్ ఫుడ్ ఇంపాక్ట్ అవుతుంది కదా, ఆ రకంగా కూడా ఇండైరెక్ట్గా కూడా మనకి ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ ఎందువల్ల ఏంటి అనేది మనం ఆల్రెడీ మనం చాలాసార్లు చూసిందే. కాకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియాలో హెల్త్ మీద ఎటువంటి బర్డెన్ ఉందనేది మనం ఈ ఆర్టికల్ యొక్క సారాంశంగా టచ్ చూద్దాం. సో ప్రధానంగా మనకి వీఆర్ ఫేసింగ్ డబుల్ బర్డెన్. డబుల్ బర్డెన్ అంటే అర్థం ఏంటి? ఒకటి కమ్యూనికబుల్ డిసీజెస్, 2 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ రెండింటి నుంచి మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా వర్సన్ అవుతాయని ఆర్టికల్ చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ కుడ్ ఫెసిలిటేట్ ద గ్రోత్ ఆఫ్ వెక్టర్స్ సచ్ యాజ్ మస్కిటోస్, శాండ్ ఫ్లైస్, స్టిక్స్. వెక్టర్స్ అంటే అర్థం ఏంటి? ప్యాథోజెన్స్ని క్యారీ చేసేవి. అంటే మస్కిటో యాజ్ సచ్ మన డజంట్ హార్మ్ అస్, కానీ మస్కిటో ద్వారా క్యారీ చేయబడ్డ వైరస్లు బ్యాక్టీరియాలు మనకి ఇబ్బంది పెడతాయి. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఈ వెక్టర్స్ అనేవి మస్కిటోస్, శాండ్ ఫ్లైస్ లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. అండ్
అండ్ చేంజ్ ద సీజనాలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ త్రూ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్ సైకిల్. ఇన్ఫెక్షన్ సీజనాలిటీ కూడా మారిపోతూ ఉంటుంది ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ ఇట్ కుడ్ ఆల్సో ఫెసిలిటేట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్యాథజన్స్ ఇన్ టు ఏరియాస్ వేర్ దే డిడ్ నాట్ ఎగ్జిస్ట్. ఇంతకుముందు అసలు ఇటువంటి మస్కిటోస్ ఇట్లాంటి లేని ఏరియాస్లో కూడా మస్కిటోస్ రావచ్చు, అటువంటి బ్యాక్టీరియా వైరస్ లేని చోట కూడా అక్కడ కొత్తగా బ్యాక్టీరియా వైరస్ వచ్చే పరిస్థితి కూడా మనకి రావచ్చు. సిచ్యువేషన్ని ఇది క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు చూడండి, సచ్ యాజ్ మస్కిటోస్ ఇన్ హిమాలయన్ స్టేట్స్. హిమాలయన్ స్టేట్స్లో మస్కిటోస్ ఉండేవి కాదు, ఇప్పుడు మస్కిటోస్ అక్కడ కూడా వచ్చేసాయి. అలాగే ఈ హీట్ అనేది ఆల్సో ఆల్టర్స్ ద విరులెన్స్ ఆఫ్ ప్యాథజన్స్. విరులెన్స్ అంటే అర్థం ఏంటి? తీవ్రత. అంటే ఎంత విరులెంట్, కోవిడ్ 19లో కూడా విరులెంట్ అంటే బాగా తీవ్రంగా ఉన్నది, లేకపోతే దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని అర్థం అనమాట. అది కూడా మారిపోతుంది. సరైన ఫుడ్ అవైలబుల్గా ఉండకపోవడం, వాటర్ అనేది అవైలబుల్గా ఉండకపోవడం, న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ఫుడ్ తగ్గిపోవడం వల్ల మన వల్నరబిలిటీ టు డిసీజెస్ పెరిగిపోతుంది. మనం వీఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్, అంటే మనకి జబ్బులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అని అర్థం అనమాట. అండ్ ఎపిడెమిక్స్ కూడా కామన్లీ అక్కర్ ఆఫ్టర్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ అనేవి దేని వల్ల వస్తున్నాయి? క్లైమేట్ చేంజ్ వల్ల కదా వస్తున్నాయి. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల మనకి వస్తున్న ఈ ఫ్లడ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటి తర్వాత ఎపిడెమిక్స్ జరుగుతున్నాయి. ఎపిడెమిక్స్ పాండమిక్స్ వినుంటారు కదా. ఎపిడెమిక్స్ అంటే ఒక పెద్ద ఏరియాలో ఏదైనా జబ్బులు స్ప్రెడ్ అవ్వడాన్ని మనం విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుందని ఎపిడెమిక్ అని అంటాం. అలాగే ఎక్స్టెండెడ్ వార్మ్ పీరియడ్స్లో కూడా మనకి వాటర్ అండ్ ఫుడ్ బోర్న్ ప్యాథజన్స్ డిసీజెస్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఎక్స్టెండెడ్ వార్మ్ పీరియడ్స్ దేని వల్ల, అది కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నాయి. ఎపిడెమిక్స్ దేని వల్ల వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ వల్ల మనకి రావడం అనేది జరుగుతుంది. వీటన్నిటి వల్ల వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, లెస్ వెల్ రికగ్నైజ్డ్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. నాన్ కమ్యూనికబుల్, కమ్యూనికబుల్ అంటే అర్థం ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది. నాన్ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కానివి, వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉంది. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ అండ్ మెంటల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. చూడండి, హీట్ వల్ల కావచ్చు, ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల కావచ్చు, డీహైడ్రేషన్ వల్ల కావచ్చు, ఇవన్నీ ఎవరికి, లేబరర్స్కి ఒక కాన్స్టెంట్ సిచ్యువేషన్ అది. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, కిడ్నీ ఇంజురీస్ రావచ్చు, అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల ఇట్స్ రైజింగ్ ఇన్ ఇండియా డ్యూ టు అన్కంట్రోల్డ్ డయాబెటీస్. డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యి కిడ్నీ ఇంజురీస్ దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ కూడా ఇది ఉన్న వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువగా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి ఎగ్జాసర్బేట్ అవుతున్నాయి. అవి ఇంకా వర్సన్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు చూడండి, ద రిస్క్ ఆఫ్ డయింగ్ ఫ్రమ్ ఏ పల్మనరీ డిసీజ్ ఇంక్రీజెస్ బై 1.8 to 8.2% డ్యూరింగ్ ఏ హీట్ వేవ్ అండ్ హాస్పిటలైజేషన్ రేట్స్ విల్ గో అప్ బై 8% ఫర్ ఎవ్రీ 1% ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అబౌవ్ 29 degrees centigrade. 29 degrees centigrade పైన ఒక ప్రతి 1 degree centigrade టెంపరేచర్ ఇంక్రీజ్ వల్ల మనకి హాస్పిటలైజేషన్ రేట్స్ 8% పెరుగుతాయి అండ్ డయింగ్ రిస్క్ ఆఫ్ డయింగ్ కూడా 1.8 to 8.2% పెరిగిపోయే అవకాశం అనేది ఉంది. డిప్రెషన్ అగ్రవేటెడ్ బై స్ట్రెస్ జనరేటెడ్ బై చేంజ్ ఇన్ వెదర్ కండిషన్స్ అండ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఇన్వేరియబుల్లీ అకంపనీ ఏ క్లైమేట్ ఎమర్జెన్సీ. ఈ డిప్రెషన్ జనరల్గా వెదర్ కండిషన్స్లో మార్పు వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల డిప్రెషన్ కూడా అగ్రవేట్ అవుతుంది, ఎగ్జాసర్బేట్ అవుతుంది. అలాగే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కూడా క్లైమేట్ ఎమర్జెన్సీ తర్వాత మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది. క్లైమేట్ ఎమర్జెన్సీ అవగానే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవన్నీ దీస్ ఆర్ రేర్లీ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా, మచ్ లెస్ అడ్రస్డ్. అసలు ఇవి ఉన్నాయని కూడా ఇండియాలో రికగ్నైజ్ చేయట్లేదు. ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే మనం అడ్రస్ చేస్తాం. ఐడెంటిఫికేషన్ ఇండియాలో సరిగ్గా జరగట్లేదు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ అర్బనైజేషన్ తీసుకుంటే ఇండియా ఈజ్ అర్బనైజింగ్ అట్ ర్యాపిడ్ పేస్. ఎక్కువ మంది అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తున్నారు, అన్ప్లాన్డ్ మేనర్లో వస్తున్నారు. అండ్ అర్బన్ ఏరియాస్ నాట్ టెంపర్డ్ బై అర్బన్ గ్రీనరీ అండ్ ఓపెన్ స్పేసెస్. ఓపెన్ స్పేసెస్ తక్కువ ఉన్నాయి, గ్రీనరీ ఉండట్లేదు అండ్ ఫిల్డ్ విత్ అస్ఫాల్ట్ రోడ్స్ అండ్ హీట్ రిటైనింగ్ బిల్డింగ్స్. ఈ మనకి సిమెంట్తో వీటితో వేసే రోడ్లు కానీ హీట్ని అబ్జార్బ్ చేసుకునే బిల్డింగ్స్, ఈ వీటి వల్ల ఏమవుతుందంటే ఎయిర్ సర్క్యులేషన్ బ్లాక్ చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ యొక్క వరస్ట్ ఇల్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది డ్యూ టు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? సరౌండింగ్ రూరల్ ఏరియాస్ కంటే ఈ అర్బన్ ఏరియాస్ ఎక్కువ వేడిక్కి ఉండడాన్ని మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే అర్బన్ ఏరియాస్ ఆర్ వార్మర్ దాన్ సరౌండింగ్ రూరల్ ఏరియాస్ ఎస్పెషలీ అట్ నైట్. ఇంకా ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఆల్రెడీ వీక్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సిస్టమ్ పైన ఫర్దర్ ప్రెజర్ అనేది పెడుతుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఆల్రెడీ గ్రీనరీ లేదు, వేడి ఎక్కువ ఉంటుంది. అర్బన్ ప్లానింగ్ దట్ డిస్కరేజెస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ వర్క్ రిలేటెడ్ కల్చరల్ స్ట్రెస్. వీటన్నిటిపైన అడిషనల్ స్ట్రెస్, ఆల్రెడీ అర్బన్లో ఎయిర్ పొల్యూషన్ వల్ల ఒక సమస్య ఉంది, ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం ఒక ప్రాబ్లం, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంటుంది, వీటికి క్లైమేట్ చేంజ్ వల్ల అడిషనల్ స్ట్రెస్ యాడ్ అవుతుంది.
అయితే మరి ఏం చేయాలి మనం? మిటిగేషన్ ఎఫర్ట్స్ బిగిన్ విత్ అండర్స్టాండింగ్ ది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ పాత్వేస్ బై విచ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ హెల్త్ అండ్ అసెసింగ్ ది బర్డెన్. ఎలా మిటిగేట్ చేస్తామంటే అసలు క్లైమేట్ చేంజ్ ఏ రకంగా హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుందని మనం అర్థం చేసుకోవడం, దానివల్ల ఎంత బర్డెన్ ఉందని చెప్పి అసెస్ చేయడం, అది ఫస్ట్ స్టెప్. అలా చేసిన తర్వాత దాన్ని ఎలా మిటిగేట్ చేయాలనే ఆలోచన చేయాలి. కరెంట్లీ ద హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ నాట్ మోడిఫైడ్ టు గ్యాదర్ దిస్ డేటా. ప్రజెంట్ ఉన్న సిస్టంలో ఈ డేటాను మనం గ్యాదర్ చేయట్లేదు. And since the impact is accentuated by socio-economic conditions, having systems in place for social support and health services will reduce the impact. Socio-economic conditions valla kuda impact accentuate avutundi. Ante for example, dabbu unna vaadiki edana problem vachina solve cheskogaladu, dabbu leni vaadiki problem inka ekkuva effect choopistundi. Kabatti social support health services anevi andinchali. Ante peda vallaki government services dwara deeniki climate change valla vastunna health related issues ni handle chese support system ni manam build cheyali. బట్ ది బెనిఫిట్స్ ఫ్రమ్ అప్స్ట్రీమ్ ఇంటర్వెన్షన్స్ దట్ ఫోకస్ ఆన్ బెటర్ అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్, వాటర్ కన్జర్వేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ విల్ బీ మచ్ లార్జర్, నాట్ ఓన్లీ ఫర్ హెల్త్ బట్ ఫర్ మెనీ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్. అంటే అదొకటే కాదంటే వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కాదు, రాకుండా కాపాడే కొన్ని ఇష్యూస్ లైక్ మంచి ప్లానింగ్ చేయడం, గ్రీన్ కవర్ ఉండేలా మెయింటైన్ చేయడం, వాటర్ కన్జర్వ్ చేయడం, పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్, ప్రభుత్వం ఈ రకరకాల ప్రజలకి చేయాల్సినవన్నీ ఇంటర్వ్యూ అయ్యి చేయడం కావచ్చు. ఇవి వీటన్నిటి వల్ల మనకి హెల్త్ పరంగానే కాదు వేరే అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకి ఉపయోగం అనేది ఉంటుంది. అండ్ ఆల్ లెవెల్స్లో యాక్షన్ అనేది కావాలన్నారు. సో గ్లోబల్, రీజనల్, లోకల్ లెవెల్స్లో యాక్షన్ టు కంట్రోల్ క్లైమేట్ చేంజ్ అనేది జరగాలి. ఓకే, టు అచీవ్ దిస్ ఇండియా హ్యాస్ టు రికగ్నైజ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ యాజ్ ఎ ప్రాబ్లమ్. దాని ప్రాబ్లమ్గా గుర్తించాలి, దట్ క్యాన్ బీ అండ్ నీడ్స్ టు బీ అడ్రస్డ్. అది ఏ ప్రాబ్లమో అది ఇంకెంత పెద్ద అవగలుగుతుందో అర్థం చేసుకోవాలి అండ్ దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెర్చర్స్ హూ వర్క్ ఇన్ దిస్ ఏరియా నీడ్ టు కమ్ అప్ విత్ పాలసీ ఆప్షన్స్. ఈ ఏరియాలో పనిచేసే వాళ్ళు మనకి డిఫరెంట్ పాలసీ, ప్రభుత్వానికి విధానాలు, పాలసీస్ సజెస్ట్ చేయాలి. నేషనల్, స్టేట్, లోకల్ గవర్నమెంట్స్ హ్యావ్ టు డిసైడ్ టు యాక్ట్ ఆన్ ద పాలసీ ఆప్షన్స్. రీసెర్చర్స్ ఇచ్చిన సలహాలు, సూచనలు వీళ్ళు ఫాలో అయ్యి డిఫరెంట్ పాలసీస్ తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాంటివన్నీ ఓన్లీ వెన్ ద త్రీ స్ట్రీమ్స్ ఆఫ్ ప్రాబ్లమటైజేషన్, పాలసీ ఆప్షన్స్ అండ్ పొలిటికల్ డెసిషన్ మేకింగ్ కమ్ టుగెదర్ మీనింగ్ఫుల్ చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మూడు ఆస్పెక్ట్స్ చెప్పారు చూసారా. ఫస్ట్ ఐడెంటిఫై ప్రాబ్లమ్, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అదే చెప్పాడు. ప్రాబ్లమటైజేషన్ అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, దెన్ దాని సొల్యూషన్స్ ఏంటని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడం, అదే పాలసీ ఆప్షన్స్ అన్నారు. దెన్ పొలిటికల్ డెసిషన్ మేకింగ్, మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత పొలిటికల్ డెసిషన్ మేకింగ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించడం, ఇవి జరిగినప్పుడే మీనింగ్ఫుల్ చేంజ్ అనేది వస్తుంది అని చెప్పి చెప్పారు. సో ఇట్ విల్ బి వర్త్ వైల్ టు ఎగ్జామిన్ ఇఫ్ దీస్ నెసెసరీ కండిషన్స్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్ బిఫోర్ ఎక్స్పెక్టింగ్ ఎ చేంజ్ ఇన్ ద స్టేటస్ కో. సో ఈ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యా లేదని మనం చెక్ చేసుకోవాలి. అప్పుడే మనం క్లైమేట్ చేంజ్ విషయంలో పరిస్థితులు మారయ్యా లేదా అనేది మనకి, అంటే క్లైమేట్ చేంజ్ విషయంలో పరిస్థితులు మారయ్యా లేదని చూసే ముందు అసలు ఇండియా క్లైమేట్ చేంజ్ని ఒక ప్రాబ్లమ్గా గుర్తించిందా, దాన్ని ఎదుర్కోవడానికి పాలసీ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసిందా, వాటిని ఇంప్లిమెంట్ చేసిందా అని మనం చెక్ చేసుకోవాలి అని ఫైనల్గా ఆర్టికల్ ఎండ్ అవుతుంది. చాలా 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 ఈజీ ఆర్టికల్, మీకు అన్నీ తెలిసిన టాపిక్స్, ఏ పాయింట్లే తప్పితే కొత్తగా ఇందులో ఏ పాయింట్ కనిపించలేదు, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను. సో వన్ మోర్ ఆర్టికల్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈరోజు అంతా క్లైమేట్ చేంజ్కి డెడికేట్ అయిపోయింది. అగైన్ జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ కిందకి వచ్చే ఆర్టికల్, ఇది కూడా ఎడిటోరియల్ అలార్మింగ్ కౌంట్ డౌన్ అనే టైటిల్తో మనకు వచ్చింది. అలార్మింగ్ అంటే మనం కంగారు పడే, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అంశాలు వచ్చినప్పుడు అలార్మింగ్ అనే పదాన్ని వాడతారు. కౌంట్ డౌన్ అంటే మనకి తొందరగా యాక్షన్ తీసుకోవాలి, టైం ఎక్కువగా లేదు అనే సెన్స్ మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రతి దేశ అన్ని నేషన్స్ కూడా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ వైపు అడుగులు వేయాలి. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే మనం ఎంత అయితే ఎమిట్ చేస్తున్నామో అంత అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉండడం. సో అబ్జార్బ్టివ్ కెపాసిటీ ఎంత ఉందో దానికి మించకుండా ఎమిషన్స్ చేయడం అని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని టన్నుల CO2 మనం ఎమిట్ చేస్తే అన్ని టన్నుల CO2ని మనం అబ్జార్బ్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు నెట్ జీరో ఎమిషన్స్ మనం అచీవ్ చేసినట్టు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు క్లైమేట్ చేంజ్కి సంబంధించి, దాని పేరు బ్రోకెన్ రికార్డ్ అనే పేరు పెట్టారు. సో ఈ రికార్డు, ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే చూడండి, నాట్ ఓన్లీ డజ్ ఇట్ సజెస్ట్ దట్ ద ప్రీవియస్ వార్నింగ్స్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ రైజింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ బీయింగ్ ఇగ్నోర్డ్, బట్ ఆల్సో దట్ న్యూ సీలింగ్స్ ఆర్ బీయింగ్ బ్రీచ్డ్.
అంటే ఇంతకుముందు ఎన్ని వార్నింగ్స్ అయితే ఇచ్చామో వాటన్నిటిని ఇగ్నోర్ చేసేసారు దేశాలన్నీ. దానికి తోడు న్యూ సీలింగ్స్ అంటే కొత్త అప్పర్ లిమిట్స్ కూడా బ్రీచ్ చేసుకుంటూ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అంటే ఎమిషన్స్ ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాయి, కంట్రీస్ తగ్గించడం కాదు పెంచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి ప్రపంచం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక యాన్యువల్ ఎమిషన్స్ రిపోర్టు, జనరల్గా మనకి క్లైమేట్ టాక్స్ కంటే ముందు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే ప్రోగ్రెస్ సిన్స్ ది ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ 2015 2015లో ప్యారిస్ అగ్రిమెంట్లో మనకి ఆ పర్టికులర్ అగ్రిమెంట్లో ఏదైతే మాట్లాడుకున్నారో అంటే గ్లోబల్ టెంపరేచర్స్ని 2 డిగ్రీస్ కంటే ఎక్కువ పెరగకూడదు, కుదిరితే బిలో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో ప్రోగ్రెస్ అనేది హ్యాస్ బీన్ టార్డీ. టార్డీ అంటే చాలా స్లోగా ఉంది, అనుకున్నంత వేగవంతంగా ప్రోగ్రెస్ లేదు అని చెప్తున్నారు. పెట్టుకున్న గోల్ ఏంటంటే టు కీప్ టెంపరేచర్ ఫ్రమ్ రైజింగ్ ఓవర్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బిలో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. అది గోల్. ఆ గోల్ విషయంలో వేస్తున్న అడుగులు చాలా నెమ్మదిగా ఉన్నాయి అని అర్థం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మచ్ ఆఫ్ ద కన్సెన్సస్ హ్యాస్ బీన్ దట్ వీ షుడ్ బి డైరెక్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ కీపింగ్ ఇట్ బిలో 1.5 డిగ్రీస్. 2 డిగ్రీస్ కూడా కాదు, 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కి మించకుండా మనం చూసుకోవాలి, మన ఎఫర్ట్ పెట్టాలని గత కొన్ని సంవత్సరాలుగా అందరూ ఒకే మాట మీద ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయితే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, రిపోర్ట్ టైటిల్ బ్రోకెన్ రికార్డ్ అని పెట్టారు. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇదేం చెప్తుందంటే అకౌంటింగ్ ఫర్ ఆల్ కమిట్మెంట్స్ మేడ్ బై కంట్రీస్ యాజ్ పర్ పిఏ, పిఏ అంటే ప్యారిస్ అగ్రిమెంట్, టు మినిమైజ్ దర్ ఎకానమీస్ రిలయన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్, టెంపరేచర్స్ వుడ్ స్టిల్ రిజల్ట్ ఇన్ అన్ ఓవర్ షూట్ ఆఫ్ 2.5 to 2.9 డిగ్రీ సెంటిగ్రేడ్ బై ద ఎండ్ ఆఫ్ ది సెంచరీ. 2.5 to 2.9 డిగ్రీ సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు మన వాళ్ళు చేసిన అన్ని కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసిన 2.5 ఇప్పుడు ఇప్పటివరకు వాళ్ళు ఏమైతే కమిట్మెంట్స్ చేశారో వాటి అన్నింటినీ కౌంట్ చేస్తే 2.5 to 2.9 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం బిలో 2 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని మినిమైజ్ చేయాలంటే ఎమిషన్స్ 2030 కల్లా 28% కట్ చేయాలి. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపుకి తీసుకురావాలంటే వాటిని 42% తగ్గించాలి. డిస్పైట్ మెనీ కంట్రీస్ హ్యావింగ్ ప్రామిస్ టు బి నెట్ జీరో, చాలా కంట్రీస్ నెట్ జీరో ప్రామిస్ ఇచ్చినప్పటికీ ద రిపోర్ట్ డస్ నాట్ థింక్ దీస్ ప్రామిసెస్ ఆర్ క్రెడిబుల్, వీళ్ళు నిజంగా చేస్తారన్న నమ్మకం లేదని చెప్పి విశ్వసనీయత లేదు ఈ ప్రామిసెస్ కానీ రిపోర్ట్ క్లియర్గా చెప్పేసింది. మోస్ట్ ఆప్టిమిస్టిక్ సినారియోస్లో కూడా ద లైక్లీహుడ్ ఆఫ్ కీపింగ్ ఎమిషన్స్ బిలో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 14%. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే లోపలే టెంపరేచర్ మెయింటైన్ చేయగలుగుతారు, అంటే గ్లోబల్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కి మించకుండా గ్లోబల్ టెంపరేచర్ ఉంచగలుగుతారు అన్నదానికి ప్రాబిలిటీ ఎంత, లైక్లీహుడ్ ఏంటంటే కేవలం 14% మాత్రమే, అంటే చాలా తక్కువ మాత్రమే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. హవెవర్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ద పిఏ హ్యాస్ బీన్ ఇన్ఫ్రక్చువస్, అర్థమైందా? హవెవర్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ద పిఏ హ్యాస్ బీన్ ఇన్ఫ్రక్చువస్ అంటే అసలు ఉపయోగమే లేదు, ప్యారిస్ అగ్రిమెంట్ వల్ల ఉపయోగమే లేదు అనుకోవడానికి లేదు, ఫలప్రదం కాలేదు, ప్యారిస్ అగ్రిమెంట్ వేస్ట్ అనుకోవడానికి లేదు లేదు. ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ 2030 బేస్డ్ ఆన్ పాలసీస్ ఇన్ ప్లేస్ వర్ ప్రొజెక్టెడ్ టు ఇంక్రీస్ బై 16% అట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ పిఏ. ప్యారిస్ అగ్రిమెంట్ టైంలో 16% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతాయని చెప్పి ఎజ్యూమ్ చేశారు, కానీ 3% మాత్రమే ఇప్పుడు పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు. అయితే అనుకున్నట్టు 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపు మనం మెయింటైన్ చేయాలంటే యాన్యువల్ ఎమిషన్స్ అనేవి ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉండాలి అట్లీస్ట్ బై 8.7%. ప్రతి సంవత్సరం మినిమం 8.7% యాన్యువల్ ఎమిషన్స్ తగ్గితే కానీ మనం 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ గోల్ని రీచ్ అవ్వలేని పరిస్థితి. రిపోర్ట్ ఇంకా ఏం చెప్తోందంటే ప్రపంచమంతా కలిపి 57.4 బిలియన్ టన్స్ 2022 ఎమిట్ చేసింది, అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 1.2% ఓవర్ 2021. 2021తో పోలిస్తే 1.2% అది ఎక్కువ. ద పాండమిక్ సా 4.7% డ్రాప్ ఇన్ ఎమిషన్స్ బట్ ద ప్రొజెక్షన్స్ ఫర్ 2023 సజెస్ట్ దట్ ద గ్లోబ్ ఈజ్ నియర్లీ బ్యాక్ టు ప్రీ పాండమిక్. పాండమిక్ టైంలో మనకి ఎమిషన్స్ బాగా తగ్గాయి, కానీ ఇప్పుడు ప్రొజెక్షన్స్ చూస్తే మళ్ళీ ప్రీ పాండమిక్ లెవెల్స్కి అన్నీ పెరిగిపోయాయి. సో ఈ విషయంలో ఈ గ్లోబ్స్ టార్డీనెస్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద గ్లోబ్స్ టార్డీనెస్ ఆర్ రిట్ లార్జ్, అంటే ఎంత టార్డీగా స్లోగా రెస్పాండ్ అవ్వకుండా ఓకే డిలేలు ఏదైతే చేస్తుందో ప్రపంచం, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఆర్ రిట్ లార్జ్ అంటే ఆబ్వియస్, క్లియర్లీ ఆబ్వియస్. దీని కాన్సిక్వెన్సెస్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి, మీరు ఒకసారి చూడొచ్చు ఏంటి అంటే ఈ అక్టోబర్ తీసుకుంటే 86 డేస్ వర్ రికార్డెడ్ విత్ టెంపరేచర్స్ ఓవర్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. ఈ సంవత్సరంలో 86 రోజులు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కంటే 1.5 డిగ్రీస్ అబౌవ్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. సెప్టెంబర్ వాజ్ ద హాటెస్ట్ రికార్డెడ్ మంత్ ఎవర్ విత్ గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ 1.8 డిగ్రీస్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్.
అంటే దీని అర్థం ఏంటి, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మనం ఇప్పటికైనా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా 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 వర్సన్ అయిపోతాయి అని చెప్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ద రిపోర్ట్ రిపీట్స్ సేజ్ అడ్వైస్ దట్ హ్యాస్ బీన్ ఆఫర్డ్ ఫర్ ఇయర్స్. ఎప్పటి నుండో చెప్తున్న సలహా మళ్ళీ, ఒక మంచి సలహా ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఏంటిది, రిచెస్ట్ కంట్రీస్ అండ్ దోస్ హిస్టారికల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గాబ్లింగ్ స్పార్స్ అట్మాస్ఫియరిక్ కెపాసిటీ ఫర్ కార్బన్ మస్ట్ కమిట్ టు గ్రేటర్ అండ్ ఫాస్టర్ రిడక్షన్స్. రిపోర్ట్ ఏం చెప్తుంది, డబ్బున్న దేశాలు ఇంతకుముందు హిస్టారికల్గా ఈ క్లైమేట్ చేంజ్కి కారణమైన, ఓకేనా, ఎప్పుడో ఇండస్ట్రియలైజేషన్ మొదలుపెట్టేసి క్లైమేట్ చేంజ్కి కారణభూతమైన ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తీసుకుని దే మస్ట్ కమిట్ టు ఫాస్టర్ అండ్ గ్రేటర్ రిడక్షన్స్ అని చెప్తున్నారు. వైల్ లెగలీస్ అండ్ నిట్ పికింగ్ హ్యావ్ బీన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లైమేట్ సమిట్స్, ప్రెషియస్ లిటిల్ టైమ్ రిమైన్స్ ఫర్ ద వరల్డ్ టు గెట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్. సో ఈ క్లైమేట్ సమ్మిట్లో ఈ లీగలీస్ అంటే లీగల్ లాంగ్వేజ్ అని అర్థం అనమాట. ఈ లీగల్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఆ అగ్రిమెంట్లో డాక్యుమెంట్స్లో ఇవన్నీ వస్తాయి ఇప్పుడు క్లైమేట్ చేంజ్కి సంబంధించినవి. అడిషనల్గా నిట్ పికింగ్, వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తప్పు పట్టుకోవడం అనేది కూడా ఈ సమ్మిట్స్లో సాధారణంగా వచ్చేదే. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెషియస్ లిటిల్ టైం రిమైన్స్, చాలా తక్కువ టైం మాత్రమే మిగిలింది ఫర్ ద వరల్డ్ టు గెట్ ఇట్స్ యాక్ట్ టుగెదర్. అందరూ ఒక తాటి పైన రావడానికి ఎక్కువ ఎంతో సమయం మిగలలేదు. సో ప్రతి దేశం కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటి పైకి రావాల్సిన అవసరం ఉంది. గొడవలు ఆడుకొని కొట్టుకొని నాకు బాధ్యత లేదు నాకు బాధ్యత లేదంటే కుదరదు. దే మస్ట్ గెట్ దేర్ యాక్ట్స్ టుగెదర్ టు అడ్రస్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం కాల్డ్ క్లైమేట్ చేంజ్. సో మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరికీ బ్లాక్ బస్టర్ కాంబో అలర్ట్. ఇక్కడ కనిపిస్తున్న కోర్సులన్నీ కూడా ఇన్ జనరల్ మీరు ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 రూపాయలు పెట్టి తీసుకోవాలి. కాంబో ఆఫర్లో యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 15,000. అంటే ఎనీ టూ కోర్సెస్ మామూలుగా 10+10 20, కానీ మీకు ఎనీ టూ 15,000కి కాంబో ఆఫర్లో లభిస్తాయి. ఫుల్ కోర్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళందరూ ఈ ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కాంబోలో యూ కెన్ ఆల్సో టేక్ ఎథిక్స్, యూ కెన్ ఆల్సో టేక్ ఎస్ఏ. ఎస్ఏ ఎథిక్స్ కూడా కాంబోలో మీరు యాడ్ చేసుకోవచ్చు. 15,000 పే చేస్తే మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఎవరైతే యూపీఎస్సికి మెంటర్షిప్ కోరుకుంటున్నారో, మాకు గైడెన్స్ కావాలి, డే టు డే షెడ్యూల్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అనుకుంటున్నారో, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటాము లేదా వేరే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాము, బట్ వాట్ వీ నీడ్ ఈజ్ మెంటర్షిప్ అనుకునే వాళ్ళు, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే మేడం వివరాలు చెప్తారు. నాతో మాట్లాడాలంటే మీరు మాట్లాడవచ్చు. యూ విల్ అండర్స్టాండ్ వాట్ యూ గెట్. మెంటర్షిప్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఎక్కడున్నారు, ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, మీ మిమ్మల్ని ఒక కన్నేసి నేను చూస్తాను. సో మీకు రాంగ్ ట్రాక్లో ఉంటే ట్రాక్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల మీరు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు మీ దారి సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం అనేది, సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది దీనివల్ల. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బై బై.